ఓకే అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా విష్ణుకుండలకు సంబంధించి ప్రధానంగా గత క్లాస్లో రాజకీయ చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనము విష్ణుకుండలకు సంబంధించి ఉన్నటువంటి కల్చరల్ హిస్టరీ అంటే సాంస్కృతిక చరిత్ర ఏ విధంగా ఉంటుందో చూసి ఈరోజుతో మనము విష్ణుకుండల యొక్క భాగం అనేది కంప్లీట్ చేసుకొని వీలైతే వేంగి చాళుక్యులను కూడా అడుగు పెడదాం. మ్యాక్సిమం టైం ఉండదు వేంగి చాళుక్యులను అడుగుపెట్టడానికి. మ్యాక్సిమం ఈరోజు క్లాస్లో మనం విష్ణుకుండిన క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాం. సో రేపటి నుంచి కూడా మనము అత్యంత ప్రముఖమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అత్యంత ప్రముఖమైనటువంటి చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం, వేంగి చాళుక్యులు. సో ప్రధానంగా మనము విష్ణుకుండిలో ఈరోజు ఏమిటన్నా సాంస్కృతిక చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడదాం. గత క్లాస్లో ఆల్రెడీ రాజులు వారి యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందో ఆల్రెడీ చూసాం మనము. సో ఈరోజు మనం సాంస్కృతిక చరిత్ర గురించి మనం మాట్లాడదాం విష్ణుకుండలకు సంబంధించి. మరి సాంస్కృతిక చరిత్ర అంటే ఏమిటంటే ప్రధానంగా మనము చాలా అంశాలు వస్తాయి సాంస్కృతిక చరిత్రలో తీసుకున్నట్లయితే. అంటే వీరి కాలంలో పరిపాలనా విధం ఏ విధంగా ఉండేది, వీరి కాలంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, అదేవిధంగా వీరి కాలంలో సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, మత వ్యవహారాలు ఏ విధంగా ఉండేవి, విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఆర్థిక విధానం ఏ విధంగా ఉండేది, వీరి యొక్క వాస్తు నిర్మాణం అనేది ఏ విధంగా ఉండేది, అదేవిధంగా వీరు న్యాయాన్ని ఇచ్చేటటువంటి విధానాలు ఏ విధంగా ఉండేవి, వాటి కోసం ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాల పరీక్షలు ఏ విధంగా ఉండేవి, వీరి కాలంలో ఆర్థిక విధానం ఏ విధంగా ఉండేది. సో ఇవన్నీ కూడా మనం వేటిలో మాట్లాడతామంటే వీరి యొక్క సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం మాట్లాడతాం. మరి మొట్టమొదటి తీసుకున్నట్లయితే విష్ణుకుండల కాలంలో పరిపాలన అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మనం ప్రత్యేకంగా తీసుకుందాం. విష్ణుకుండల కాలంలో వీరి యొక్క పరిపాలన అంటే విష్ణుకుండల పరిపాలన ఏ విధంగా జరిగేది అనేటువంటి విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా వీరు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించేవారు నాన్న, రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించేవారు, మరలా ఈ రాష్ట్రాలని విషయాలుగా విభజించేవారు, మరలా ఈ యొక్క విషయాలని గ్రామాలుగా విభజించేవారు. సో ఈ విధంగా డివిజన్ చేసుకునేవారు అన్నమాట. అర్థమవుతుంది లేదా? రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడదీసేవారు, రాష్ట్రాలను విషయాలుగా విడదీసేవారు, విషయాలను గ్రామాలుగా విడదీసేవారు. మరి ప్రధానంగా ఇందులో మీకు డౌట్ వచ్చేది ఏమిటంటే విషయము అంటే ఏమిటండి? ఆల్రెడీ మనం గత క్లాసులో మాట్లాడి ఉన్నాము, కానీ నేను గత క్లాసుల్లో చెప్పినవైనా సరే ప్రతి క్లాసులో నేను రివిజన్ చేస్తూ ఉంటాను. సో తద్వారా మీకు ఏమవుతుందంటే మైండ్లో అవి నిక్షిప్తం అయిపోతాయి. సో ఏమిటి విషయాలంటే ఏమిటంటే ప్రధానంగా మనం జిల్లాలని విషయాలుగా పిలిచేవారు అప్పట్లో. అర్థమవుతుంది లేదా? అందుకే మనకి ప్రధానంగా రాజ్యం అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది, ప్రత్యేకంగా రాజు యొక్క ఆధీనంలో ఉంటుంది రాజ్యం మొత్తము కూడా. మరి రాజ్యం రాజు ఆధీనంలో ఉంటుందంటే మరి వాటిని విడదీసినటువంటి రాష్ట్రాలు విషయాలు గ్రామాలు కూడా ఆటోమేటికల్లీ రాజు యొక్క ఆధీనంలోనే ఉంటాయి. కానీ రాజ్యాన్ని మొత్తానికి కూడా రాజు అధికారిగా ఉంటే ప్రత్యేకంగా రాష్ట్రాలకి విషయాలకి గ్రామాలకి మాత్రం ప్రత్యేకంగా ఒక్కొక్క అధికారం నియమించేవారు అప్పట్లో. అర్థమవుతుంది లేదా? అంటే పరిపాలన అనేది సక్రమంగా కింద స్థాయి వరకు కూడా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే ఏమీ లేదండి, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎలా దేశము కొన్ని గ్రామాలు కలిస్తే కొన్ని మండలాలు, కొన్ని మండలాలు కలిస్తే కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక ఏమిటినన్నా దేశం. సో అదేవిధంగా అప్పట్లో కూడా పరిపాలనా సౌలభ్యం కోసము ఈ విధంగా మనల్ని విడదీసుకోవడం అనేది జరిగింది మన యొక్క రాజ్యాలని. అలాగనే రాజ్యాలని రాష్ట్రాలుగాను రాష్ట్రాలను విషయాలుగాను విషయాలను జిల్లాలుగాను విభజించేవారు. ఆ విషయాలని జిల్లాలు అంటారు, మరి గ్రామాలు అంటే మీరు ప్రత్యేకంగా తెలుసు. అదేవిధంగా వీరి కోసం ప్రత్యేకంగా అధికారులను కూడా ఏర్పాటు చేసేవారు. సో ఇప్పుడు మనం జిల్లాకి ప్రస్తుతం తీసుకున్నట్లయితే ఆధునిక కాలంలో జిల్లాకి కలెక్టరు, రాష్ట్రానికి గవర్నరు, దేశానికి అధిపతి ఎలా ఉండేవారో అప్పట్లో రాజ్యానికి అధిపతి రాజు. అలా రాష్ట్రానికి ఎవరిని పెట్టుకునేవారంటే రాష్ట్రానికి అధిపతిగా రాష్ట్రికుడు ఉండేవాడు. రాష్ట్రానికి అధిపతి ఎవరినన్నా రాష్ట్రికుడు. అదేవిధంగా విషయాలకు అధిపతి విషయాలకు అధిపతి ఎవరంటే విషయాధిపతి. అర్థమవుతుందా? అదేవిధంగా గ్రామాలకు అధిపతి ఎవరంటే గ్రామిణి. గ్రామాలకు అధిపతి ఎవరినన్నా గ్రామిణి. చాలా ఇంపార్టెంట్ ఇది. విష్ణుకుండల యొక్క పరిపాలనా కాలంలో రాజ్యాన్ని రాష్ట్రాలుగాను విషయాలుగాను గ్రామాలుగాను విడదీసుకునేవారు, రాష్ట్రాలకి రాష్ట్రికుడు అధికారిగా ఉండేవాడు, విషయాలకి విషయాధికుడు ఏమిటినా అధికారిగా ఉండేవాడు విషయాధిపతి, అదేవిధంగా గ్రామాలకి గ్రామిణి అనేవాడు అధికారిగా ఉండేవాడు. వీటితో పోల్చుకుంటే మనకి ప్రధానంగా ఈ యొక్క విషయాలకి అధిపతిగా ఉన్నటువంటి విషయాధిపతి యొక్క పాత్ర అనేది చాలా ప్రధానమైనటువంటిది కూడా మనం చెప్పవచ్చును. అర్థమవుతుందా?
అందుకే వీరిని ప్రధానంగా తీసుకున్నట్లయితే వీరికి అంటే విష్ణుకుండిన కాలంలో అన్ని హోదాలతో పోల్చుకుంటే ఒక ప్రముఖమైనటువంటి హోదా యొక్క విషయాధిపతులకు మనం ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. అర్థమవుతలేదా? అంటే ఒక గ్రామము ఎవరి ఆధీనంలో ఉంటుందంటే గ్రామికుడు ఆధీనంలో ఉంటుంది. ఒక విషయము లేదా ఒక జిల్లా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఆ యొక్క విషయం యొక్క విషయాధిపతి యొక్క ఆధీనంలో ఉంటుంది. అదే ఒక రాష్ట్రం యొక్క ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఆ యొక్క రాష్ట్రం యొక్క రాష్ట్రికుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇలా వివిధ రకాల ఏమిటి నన్ను అధికారుల్ని ఏర్పాటు చేసుకునేవారు ప్రధానంగా విష్ణుకుండిన కాలంలో. ఇవేనా అంటే ఇవే కాకుండా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా మనకు ఉండేవారు. వారే ఏమిటంటే ప్రధానంగా మనకు తీసుకున్నట్లయితే హస్తికోశుడు అంటారు. అదేవిధంగా వీరకోశ, అదేవిధంగా ఫలదారుడు, అదేవిధంగా అక్షర పటలాధికృతుడు. అదేవిధంగా తీసుకున్నట్లయితే శేషణ ఆజ్ఞప్తులు. ఇలా వివిధ రకాల అధికారుల్ని విష్ణుకుండిన కాలంలో ఏర్పాటు చేసుకునేవారు. హస్తికోశ అంటే మొట్టమొదటి ఏమిటంటే మీకు ఈ యొక్క హస్తికోశ వీరకోశ గురించి చెప్పాలంటే ప్రధానంగా మనకి ఎవరి రాజ్యకాలంలో అయినా సరే వారి పరిపాలనా కాలంలో వారు ప్రధానంగా చతురంగ బలాలను మెయింటైన్ చేసేవారు. చతురంగ అంటే ఏమిటి? నాలుగు రకాల బలగాలను వారు మెయింటైన్ చేసేవారు. ఒకటవది ఏమిటంటే మనకి ప్రధానంగా గజబలము అంటే ఏమిటి? గజబలం ఉండేది. ఒక రాజు ప్రత్యేకంగా ఒక రాజుకు గొప్ప రాజు అవ్వాలంటే అతని దగ్గర నాలుగు రకాల అంటే నాలుగు చతురంగ బలాలు చాలా దృఢంగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిది గజబలం, ఎలిఫెంటరీ. రెండవది తీసుకున్నట్లయితే అశ్వబలము అంటే ఏమిటి? హార్స్ ఫోర్స్ అంటే గుర్రాలు అనమాట, అశ్వబలము. మూడవది తీసుకున్నట్లయితే రథబలం అంటే దీన్ని ఏమిటంటారంటే చారియట్రీ అని చెప్పేసి పిలుస్తారు, చారియట్రీ. అదేవిధంగా నాలుగవది ఏమిటంటే మనకి పదాతి దళము. దీన్ని మనకి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ఫాంటరీ. సో ఇలా మనకి ఎలిఫెంటరీ, హార్స్ ఫోర్సు, చారియట్రీ, ఇన్ఫాంటరీ, ఇలా నాలుగు రకాల బలగాలను, చతురంగ బలాలను కలిగి ఉండేవారు అప్పటి రాజులు. తెలుగులో తీసుకున్నట్లయితే గజబలము, అశ్వబలము, రథబలము, ఏమిటినన్న పదాతి దళము. గజబలం అంటే ఏమిటి? ఏనుగులతో కూడి ఉన్నటువంటి బలము. అదేవిధంగా ఏమిటినన్న అశ్వబలం అంటే గుర్రాలతో కూడి ఉన్నటువంటి సైన్యము. అదేవిధంగా పదాతి దళము అంటే ఏమిటంటే మనకి ప్రత్యేకంగా అంటే కాలినడకను నడుస్తూ బాణాలు వేసేటటువంటి వారిని మనల్ని ఏమంటామంటే పదాతి దళం అంటారు. అదేవిధంగా రథబలం అంటే రథాలు. సో ఇవి ఎంత పుష్కలంగా ఉంటే ఆ రాజు యొక్క సైన్యం అనేది అంత పటిష్టంగా ఉన్నట్లు అప్పట్లో మనం చెప్పుకునే వాళ్ళం. అర్థమవుతుందా? ప్రధానంగా మీరు వీటి అన్నింటినీ కనుక మీరు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఆధునిక కాలంలో రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి సినిమాలో తీసుకున్నట్లయితే ప్రభాసు ఏమిటి నన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో అది ఇష్టం లేనటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే మాహిష్మతి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి గజబలం అయితేనేమి, అదేవిధంగా అశ్వబలం అయితేనేమి, పదాతి దళం అయితేనేమి, అందరూ కూడా వివిధ రకాల శబ్దధ్వనులతో చాలా భీకరంగా అక్కడ ఒక రకమైనటువంటి ప్రత్యేక వాతావరణాన్ని నెలకొల్పుతారు మీరు చూసుకున్నట్లయితే. అర్థమవుతలేదా? సో అక్కడ తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గజబలము అక్కడన్నీ కూడా కనిపిస్తాయి. ఈ యొక్క నాలుగు బలాలు కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ గజబలం కనిపిస్తుంది అంటే ఏనుగులు ఒంగుని ఏం చేస్తానన్న ప్రభాసికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాయి. అదేవిధంగా పదాతి దళము సైనికులు ఉంటారు. అదేవిధంగా తీసుకున్నట్లయితే అక్కడ రథాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఆ యొక్క సినిమాలో మనం ప్రత్యేకంగా చూడవచ్చు. సో ఇటువంటి నాలుగు రకాల బలగాలను కలిగి ఉండేవారు అప్పటి రాజులు. మరి అందులో ఆ యొక్క గజబలానికి సంబంధించి అంతటికీ కూడా ఒక గజదళం అనేది ఉంటుంది. అంటే గజబలం అంటే ఏనుగులతో కూడి ఉన్నటువంటి దళానికి అంతటికీ కూడా, ఆ గజదళానికి అంతటికీ కూడా ఒక అధిపతి ఉంటాడు. అలా గజదళానికి అంటే ఆ ఏనుగులతో కూడి ఉన్నటువంటి బృందానికి అందరికీ కూడా ఒక హెడ్ ఉంటాడు. అతనిని ఏమంటారంటే ఆ గజదళానికి అధిపతిని హస్తికోశ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అర్థమవుతలేదు? హస్తి అంటే ఏమిటినా ఏనుగు కదా, హస్తికోశ అంటే ఏమిటినా ఏనుగులతో కూడి ఉన్నటువంటి గజదళ అధిపతిని మనకి హస్తికోశ అని చెప్పి పిలుస్తారు. వీరకోశ అంటే ఏమిటి? ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ఫాంటరీ అంటే పదాతి దళము. అంటే బాణాలు వేయడానికి సాధారణంగా సైనికులు ఎంతమంది ఉంటారు, ఆ సైనికులను ఏమంటారంటే పదాతి దళము అంటారు. అంటే కింద నుంచి బాణాలు వేస్తూ ఆ ఇతర సైనికుల్ని అంటే ఆ శత్రు సైనికులను ఎదుర్కొన్నటువంటి కాలినడకన వెళ్ళేటటువంటి వారిని ఏమంటారంటే సైనికుల్ని పదాతి దళం అంటారు. అటువంటి పదాతి దళానికి అందరికీ కూడా హెడ్ ఎవరంటే అధికారిని ఏమంటారంటే వీరకోశ అంటే పదాతి దళ అధిపతిని ఏమంటారంటే
వీరకోశ అంటారు. నెక్స్ట్ ఫలదారుడు అంటే ఏమిటంటే, సాధారణంగా అప్పట్లో ఉన్నటువంటి రైతులు తమ యొక్క పంటను ఏం చేసేవారంటే, పంట నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం వాళ్ళు తీసుకునేవారు కాదు, వాళ్ళు తీసుకున్నటువంటి రైట్స్ కూడా లేవు అప్పట్లో వాళ్ళకి. సో ఆ తీసుకున్నటువంటి పంటలో వాడు పండించినటువంటి విభాగం నుంచి ఎంతో కొంత భాగం అనేది రాజుకనేది ఇవ్వాలి, అంటే రాజ్య భాగం కింద ఇవ్వాలి. అర్థమవుతలేదా? అంటే నేను ఒక రైతునైతే నేను పండించినటువంటి భాగంలో 1/4 వంతో, 1/5 వంతో, లేదంటే 1/6 వంతో, లేదంటే 1/2 వంతో ఎంతో కొంత భాగం అనేది రాజ్య భాగం కింద తీయాలి, అంటే రాజుకు సమర్పించాలి. అలా రైతు పండించినటువంటి పంటలో నుంచి రాజుకి ఎంత చెందుతుంది, రాజు భాగం ఎంత, అలా రాజ్య భాగాన్ని రైతుల యొక్క పంటలో నుంచి రాజభాగాన్ని నిర్ణయించేటటువంటి అధికారిని ఏమంటారంటే ఫలదారుడు అంటారు. అదేవిధంగా అక్షపటలాధికృతుడు ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కరపత్రాలు ఉంటాయి, ఆ యొక్క డాక్యుమెంట్స్, ఆ యొక్క కరపత్రాలన్నింటినీ భద్రపరిచే వారిని ఏమంటారంటే అక్షపటలాధికృతుడు అని చెప్పేసి పిలుస్తారు. అర్థమవుతలేదా? అప్పటి సంబంధించినటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి కదన్న, ఆ ధ్రువపత్రాలన్నింటినీ కూడా భద్రపరిచేటటువంటి అధికారులు ఏమంటారంటే అక్షపటలాధికృతుడు. అదేవిధంగా శాసనాజ్ఞప్తులు అంటే రాజు ఎన్నో రకాల ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు ప్రజలకి, అటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఒక పుస్తకంపై లిఖించేటటువంటి వారిని ఏమంటారంటే శాసనాజ్ఞప్తులు. అంటే వీరి పని ఏమిటంటే, రాజు ఎప్పుడు చెప్తాడో ఆజ్ఞలు, ఆ యొక్క ఆజ్ఞలను వాటిపై పుస్తకాలపై లిఖించి వాటిని అమలుపరిచే విధంగా చూసుకోవాలి ప్రజల వద్దకు చేరేటట్లు. ఈ విధంగా రాజు చెప్పేటటువంటి ఆజ్ఞలను లిఖించేటటువంటి అధికారులు ఏమంటారంటే శాసనాజ్ఞప్తులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇలా వివిధ రకాల అధికారులు, వివిధ రకాలుగా వారి యొక్క పరిపాలన అనేది ఒక ప్రత్యేకంగా జరిగిందని చెప్పి, ఇది వరకు కూడా శాతవాహనుల కాలంలో అయితేనేమి, ఇక్ష్వాకుల కాలం, విష్ణుగుండ కాలంలో అయితేనేమి, వీరి కాలంలో అయితేనేమి ఉన్నాయి, ఆ వారి కాలంలో కూడా ఉన్నాయి ఏమిటి, ఈ యొక్క పదాతి దళాలు అయితేనేమి, ఈ యొక్క రథబలాలు అయితేనేమి, గజబలాలు, ఆల్రెడీ మనం గత క్లాసులో మాట్లాడి ఉన్నాం. అర్థమవుతుందా? అయితే వీరి కాలంలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏవి కూడా మనము వారితో పోల్చుకుంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏవి లేవు. వారి కాలంలో ఉన్నటువంటి అధికారులే వీరి కాలంలోనూ కూడా ఉన్నారు. కానీ వీరి కాలంలో ప్రత్యేకంగా ఇతర వారితో పోల్చుకుంటే వీరి కాలంలో ప్రత్యేకంగా మాట్లాడవలసింది ఏమిటంటే న్యాయ వ్యవస్థ. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం. ఆ న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి, విష్ణుకుండల కాలంలో న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మనం ఒకటి పరిపాలన విధమనే చూసాము. సో ఇప్పుడు విష్ణుకుండిన కాలంలో న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో అనేటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాం. ప్రత్యేకంగా అందరి ఇతర రాజవంశాలతో పోల్చుకుంటే విష్ణుకుండిన యొక్క రాజ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడానికి ప్రముఖమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, వీరు ప్రవేశపెట్టినటువంటి దివ్య పరీక్షలు ఏమిటన్నా, దివ్య పరీక్షలు ఇవి చాలా భయంకరంగా, చాలా కఠినంగా ఉండే విష్ణుకుండల యొక్క దివ్య పరీక్షలు. ప్రధానంగా విష్ణుకుండల రాజుల్లో తీసుకున్నట్లయితే మాధవవర్మ 2 అయితేనేమి, 2వ మాధవవర్మ, అదేవిధంగా గోవిందవర్మ అయితేనేమి, ఈ యొక్క దివ్య పరీక్షలను బాగా అభివృద్ధి చేశారు. అంటే దివ్య పరీక్షలు వీరు ప్రవేశపెట్టి ఆ ప్రజల వద్దకు తీసుకురావడం అనేది విష్ణుకుండల కాలంలో వీరి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది అని చెప్పేసి చెప్పవచ్చు. దివ్య పరీక్షలు ఎందుకు ప్రవేశపెట్టేవారంటే, అప్పట్లో సాధారణంగా నువ్వు తప్పు చేసావంటే దొంగని నువ్వు దొంగ అంటే ఒప్పుకోడు, నువ్వు దొంగతనం చేసావంటే ఒప్పుకోడు, ఎవరు కూడా ఒప్పుకోడు. అందుకే అన్యాయం చేసినటువంటి, నేరం చేసినటువంటి నేరస్తుడిని న్యాయం ఒప్పుకునేలా చేయాలంటే, అంటే నేరాన్ని ఒప్పుకునేలా చేయాలంటే ఈ దివ్య పరీక్షలను అందుకే ప్రవేశపెట్టేవారు. అంటే ఏమిటి, నేను ఆల్రెడీ గత క్లాసులో నేను చెప్పి ఉన్నాను, పాములు ఉన్నటువంటి పుట్టలో చేయి పెట్టి ఆ పాము నీకు కరిచిందంటే నువ్వు ఏంది నేరం చేసినట్లు, కరవకపోతే నేరం చేయనట్లు. అదేవిధంగా ఒక గోడ దగ్గర నించోబెట్టి బాణం పెట్టుకుంటేవారు, ఆ బాణం కనుక నీకు తగిలిందంటే నువ్వు నేరం చేసినట్లు, తగలకపోతే నువ్వు నేరం చేయనట్లు. అదేవిధంగా ఏనుగులు ఉన్నటువంటి ఏనుగుశాలలో పడేసేవారు, ఆ ఏనుగులు తొక్కినట్లయితే నువ్వు నేరం చేసినట్లు, ఏనుగులు తొక్కకపోతే నువ్వు నేరం చేయనట్లు. ఇలా చాలా భయంకరమైనటువంటి, కఠినమైనటువంటి పరీక్షలు అనేవి వీరి కాలంలో ఉండేది. అదేవిధంగా కాగుతున్నటువంటి నూనెలో చేతులు పెట్టమనేవారు, ఆ చేతులు కాలేయంటే నువ్వు నేరం చేసినట్లు, కాలలేదంటే నువ్వు నేరం చేయను. సో ఆటోమేటిక్గా ఏమిటి, ఇవన్నీ కూడా ఏమిటి జరిగేవి. అందుకే వాటికి భయపడి నేరాన్ని ఒప్పుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విష్ణుకుండలు ఈ యొక్క దివ్య పరీక్షలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ యొక్క దివ్య పరీక్షలను అమలు చేసినటువంటి రాజుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరినానా, మాధవవర్మ 2 మరియు 3వ గోవిందవర్మ ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేశారు. వీటి గురించి, ఈ దివ్య పరీక్షల గురించి, దివ్య పరీక్షలు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి, వీరి యొక్క న్యాయ వ్యవస్థ అనేది చాలా బాగుంది, వీరి యొక్క న్యాయాన్ని మెచ్చే ఏమిటి, ఇంత చక్కగా న్యాయాన్ని చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పి ఉన్నా నేను, విక్రయేంద్రవర్మ అనేటటువంటి తన యొక్క కుమారుడినే 3వ గోవిందవర్మ హత్య చేయించాడు, అంటే తను అన్యాయం చేశాడు, ఒక
తింత్రినికాయలు అమ్ముకున్నటువంటి ఒక ముసలావిడి యొక్క మనవర్ని తన యొక్క రథంతో కుమ్మించాడని చెప్పేసి తన కొడుకని కూడా చూడకుండా తనని ఉరితీశాడు మూడవ గోవింద వర్మ. అంత పటిష్టంగా వీరి న్యాయ వ్యవస్థ ఉండేదే అని చెప్పి ఉన్నాం. అందుకే మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఆ యొక్క న్యాయాన్ని మెచ్చి తన యొక్క న్యాయ నిరతకి గాను 7 రోజులు అంటే వారం రోజుల పాటు విజయనగర పురవీధుల్లో కనకపు వర్షం కురిపించిందని కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇలా ఈ యొక్క ఆధారాలన్నీ ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి, దివ్య పరీక్షలు ఉండేవి వీటిని బాగా అభివృద్ధి చేశారు మాధవ వర్మ 2 అయితేనేమి, మూడవ గోవింద వర్మ అయితేనేమి, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే మనకి కొన్ని ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవే ఏమిటంటే నాచికేతోపాఖ్యానం అయితేనేమి, అదేవిధంగా ప్రబోధ చంద్రోదయం, అదేవిధంగా పంచతంత్రం. ఈ గ్రంథాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే విష్ణుకుండిన కాలంలో దివ్య పరీక్షలు అనేవి ఉండేవి, చాలా కఠినమైనటువంటి పరీక్షలు అని చెప్పేసి ఈ యొక్క గ్రంథాలు నాచికేతోపాఖ్యానము, ప్రబోధ చంద్రోదయము, పంచతంత్రము వంటి గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. సో ఇలా మనకి పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నటువంటి రాజవంశం మనకి విష్ణుకుండినలు అని చెప్పేసి చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం కూడా లేదు. సో దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థ తర్వాత మనం మాట్లాడవలసింది ఏమిటంటే సామాజిక వ్యవస్థ. అంటే వీరి కాలంలో సామాజిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండదు అనేటువంటి విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే విష్ణుకుండిన కాలంలో సామాజిక వ్యవస్థ ప్రత్యేకంగా వీరి కాలంలో 4 రకాల వర్ణాలు అంటే చతుర్వర్ణాలు అనే ఉండేవి. చతుర్వర్ణాలు వీరి కాలంలో కాదు, ప్రధానంగా అన్ని రాజవంశాల్లో కూడా చతుర్వర్ణాలు అంటే ఏమిటి, చతుర్వర్ణాలు అంటే 4 వర్ణాలు అంటే ఏమిటినన్నా, 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఓకేనా, అయితే వీరి కాలంలో విష్ణుకుండిన కాలంలో ప్రధానంగా బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకి ఎనలేనటువంటి గౌరవం అనేది లభించేది. మంచి గౌరవ మర్యాదలు ఈ యొక్క 4 వర్ణాలలో ఎవరికి బాగా లభించేవంటే బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు. ఆటోమేటిక్గా బ్రాహ్మణులకు అనేది ఎలాగో అయింది అధిక అయింది గౌరవం అనేది లభిస్తుంది, ఎందుకంటే వీరు బ్రాహ్మణులే కదనన్న వైదిక మతాన్ని ఆచరించి ఉన్నారు విష్ణుకుండినలు. వీరి యొక్క రాజభాష సంస్కృతము, సో బ్రాహ్మణ మతానికి ఎలాగో వీరికి గౌరవం అనేది లభిస్తుంది. వీరితో పాటు వారి కింద ఉన్నటువంటి క్షత్రియులు అంటే ఏమిటినా సైన్యాధ్యక్షులు, ప్రత్యేకంగా క్షత్రియులు అంటే ఎవరు, వారి కింద పనిచేసేటటువంటి సైన్యం, అటువంటి క్షత్రియులకు కూడా బాగా గౌరవం అనేది లభించిందని చెప్పేసి చెప్పవచ్చు. అదేమైతే అదేవిధంగా బ్రాహ్మణ మతానికి ఎనలేనటువంటి కృషి లభించింది, ఎనలేనటువంటి గౌరవం లభించిందంటే ప్రత్యేకంగా వీరి బిరుదులు అంటే వీరు ధరించినటువంటి బిరుదులు తీసుకున్నట్లయితే బ్రహ్మతో తేజస్సు, పరమ బ్రాహ్మణ్య అనేటువంటి బిరుదులను ధరించారు. మరి పరమ బ్రాహ్మణ్య, బ్రహ్మతో తేజస్సు వంటి బిరుదులు ఏం తెలియజేస్తున్నాయి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా అంటే విష్ణువుకు సంబంధించినటువంటి బిరుదులే కదనన్న. సో అందుకే బ్రాహ్మణ మతానికి వీరు బాగా గౌరవం ఇచ్చినట్లు, వారితో పాటు క్షత్రియులకు కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి విష్ణుకుండిన కాలంలో లభించాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి వీరి కాలంలో వైశ్యుల యొక్క పాత్ర ఏమిటంటే వీరు ప్రధానంగా వైశ్యులు అనేవారు వ్యాపారంలో నిమగ్నమైపోయేవారు. ప్రత్యేకంగా వీరి పని ఏమిటినా వైశ్యులది, వ్యాపారం వీరి యొక్క ప్రధాన వృత్తిగా కొనసాగేది. మరి శూద్రులకి మరి గౌరవం లభించిందంటే లభించేది, శూద్రుల్లో ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే శిల్పులకి, అదేవిధంగా వడ్రంగులకి, అదేవిధంగా చేనేత వస్త్ర పరిశ్రమల వారికి అంటే చేనేత పరిశ్రమలు అంటే మనకి ప్రత్యేకంగా కోలికల శ్రేణి అని చెప్పి ఉన్నాం, అదేవిధంగా రైతులు హాలికల శ్రేణి అని చెప్పేసి. సో ఇటువంటి శిల్పులకి, రైతులకి మరియు అదేవిధంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క చేనేత వస్త్రాల వారికి, ఈ శూద్రులలో ఉన్నటువంటి ఈ యొక్క వర్గాల వారికి గౌరవం అనేది బాగా లభించింది అని చెప్పేసి చెప్పవచ్చును. ఇలా చతుర్వర్ణాలకి కూడా ప్రముఖమైనటువంటి పాత్ర అనేది కల్పించి అన్ని వర్ణాల వారికి కూడా సమానమైనటువంటి ఏమిటినన్న గౌరవ మర్యాదలు లభించాయని చెప్పేసి ఈ యొక్క విష్ణుకుండిన కాలంలో మనం ప్రత్యేకంగా మాట్లాడవచ్చును. అర్థమవుతుందా, ఇది మనకి సామాజిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండేది ఎవరి కాలంలో, విష్ణుకుండినల కాలము. దీని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మత పరిస్థితులు అనేవి విష్ణుకుండినల కాలంలో మత పరిస్థితులు మరి ప్రధానంగా వీరు ఏమిటినన్నా వైదిక మతాభిమానులు. వీరు వైదిక మతమే కాదన్న, వీరి యొక్క అధికార మతం ఏమిటి, వైదిక మతము. వీరు బ్రాహ్మణులు అని కూడా తెలుసు మనకి, ఆల్రెడీ మనం చూసి ఉన్నాం విష్ణుకుండినలు. సో వీరి యొక్క మత పరిస్థితుల్లో మాట్లాడుకున్నట్లయితే వీరు వైదిక మతాభిమానులు, వీరు సంస్కృత పాత్రను తమ రాజభాషగా చేసుకున్నారు, అదేవిధంగా వీరు అధికార మతంగా ఈ యొక్క వైదిక మతం కొనసాగింది. వీటితో పాటు వీరు శ్రీ పర్వత స్వామి భక్తులము అని చెప్పుకోవడం జరిగింది.
శ్రీ పర్వత స్వామి భక్తులు అని చెప్పుకోవడం జరిగింది. ఎవరు? మనకి ప్రత్యేకంగా విష్ణుకుండినుడు. అదేవిధంగా వీరు వైష్ణవాన్ని బాగా ఆదరించినట్లు, వైష్ణవానికి ఎనలైనటువంటి కృషి చేసినట్లు, వైష్ణవ మతాన్ని అభివృద్ధి కోసం అని చెప్పేసి తెలుస్తుంది. వీరు ప్రధానంగా వైష్ణవులు అని చెప్పేసి వీరు నామాల ద్వారానే తెలుస్తుంది. వీరి నామాలు అంటే వీరి యొక్క పేర్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విష్ణుకుండల యొక్క మొదటి రాజు అయినటువంటి ఇంద్రవర్మ తీసుకున్నట్లయితే, మరి ఇంద్రవర్మ అనేది ఏమిటి నాన్న? విష్ణువు యొక్క నామధేయమే కదా. ఇంద్రవర్మ అంటే ఏమిటి? విష్ణువు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? విష్ణుకుండల కాలంలో వీరి యొక్క నామాల ద్వారా వీరు వైదిక మతానికి బాగా, వైష్ణవ మతానికి బాగా అభివృద్ధి చేసినట్లు, ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీరి యొక్క బిరుదుల ద్వారా వీరు శైవ మతాన్ని కూడా ఆచరించినట్లు తెలుస్తుంది. వీరి యొక్క బిరుదులు అంటే వీరికి ఏవైతే టైటిల్స్ ఉంటాయో, టైటిల్స్ ప్రకారం వీరు శైవ మతాన్ని కూడా ఆదరించినట్లు. మరి వీరి బిరుదులు ఏమిటంటే మహేశ్వర, పరమ మహేశ్వర అనేటువంటి బిరుదులను కలిగి ఉండేవారు. మరి మహేశ్వరుడు అంటే ఎవడు? శివుడు. శివుడే కదనన్న మనకి మహేశ్వరుడు అంటే. మరి ఇలా శివుడిని వారు ఆదరించడంతో మరి వీరు శైవ మతానికి కూడా ఎనలేనటువంటి ఏంది ప్రోత్సాహాన్ని కలిగించినట్లు, అదేవిధంగా మంచి ప్రాబల్యం ఉన్నట్లు మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. శైవ మతం కూడా వీరి కాలంలో అభివృద్ధి చెందింది వీరి బిరుదుల ద్వారా వీరు శైవ మతాన్ని ఆదరించినట్లు తెలుస్తుంది. వీరి నామాల ద్వారా వీరు వైదిక మతాన్ని ఆదరించినట్లు తెలుస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా వీరి కాలంలో తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనకి కర్నూలులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆ పేరు అనేది ఎవరి కాలం నుంచి వచ్చిందంటే, ఈ విష్ణుకుండిన కాలం నుంచే కర్నూలులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామిని ఆ పేరుతో ఎప్పటి నుంచి సంబోధిస్తున్నారంటే, విష్ణుకుండిన కాలం నుంచే ఆ యొక్క ప్రాంతానికి, ఆ శ్రీశైలం ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయానికి శ్రీశైల మల్లికార్జున స్వామి అని చెప్పేసి వీరి కాలం నుంచే అతనికి ఆ యొక్క పేరు వచ్చిందని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చును. అర్థమవుతుందలేనా? అదేవిధంగా అవే కాకుండా మనకి ప్రత్యేకంగా మాధవవర్మ 2 అనేవాడు ఎనలేనటువంటి, అంటే అతను కేవలము వైదిక మతానికే కాకుండా ఇతర మతాలు, జైన మతాలైతేనేమి, బౌద్ధ మతాలైతేనేమి, అదేవిధంగా శైవ మతం అయితేనేమి, అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా వీరు కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలను బాగా, అంటే ప్రధానంగా గుహాలయాలను బాగా వీరు తొలిచారు, ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పవచ్చు. చూడండి, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి గుహాలయాలను ఏర్పాటు చేసినటువంటి రాజవంశం ఏమిటంటే విష్ణుకుండినులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓవరాల్ భారతదేశం అని చెప్పలేము. గుహాలయాలంటే ఏమిటినన్నా కేవ్ టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి కేవ్ టెంపుల్స్, గుహాలయాలను ఏర్పాటు చేసినటువంటి రాజవంశము ఈ విష్ణుకుండినులు అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా గుహాలయాలు అనేవి కేవలం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన వారు విష్ణుకుండలు, కానీ భారతదేశం మొత్తం మీద కూడా విష్ణుకుండలు ఏర్పాటు చేసి విష్ణుకుండలు కాదు. ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశంలో వీరికంటే ముందుగానే ఈ యొక్క గుహాలయాలను ఏర్పాటు చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే గుప్తులు మౌర్యుల కాలంలోనే ఈ యొక్క గుహాలయాలను మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే కేవలం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి గుహాలయాలను ఏర్పాటు చేసుకున్న వారు విష్ణుకుండలు. అదే మనకి హిందూ దేవాలయాలను, అంటే టెంపుల్స్, హిందూ దేవాలయాలను మొట్టమొదటిసారి, అంటే దక్షిణ భారతదేశంలో కాకుండా ఓవరాల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి హిందూ దేవాలయాలను నిర్మించిన వారు ఎవరంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్ష్వాకులు. చాలా ఇంపార్టెంట్, ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి. గుహాలయాలను మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో నిర్మించిన వారు ఎవరంటే మనకి విష్ణుకుండినులు. అదే గుహాలయాలను మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి నిర్మించినటువంటి రాజవంశం ఏదంటే హిందూ దేవాలయాలను, ఇక్ష్వాకులు అనేటువంటి విషయాలను మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందేనా? చాలా చక్కగా వీరు ఆదరించారు. వీరి కాలంలో తీసుకున్నట్లయితే మాధవవర్మ 2 అనేవాడు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయాన్ని అయితేనేమి, ఆ కనకదుర్గమ్మ ఆలయం కింద అక్కన్న, మాదన్న అనేటటువంటి గుహలను కూడా తవ్వించారు. ఎవరినానా? మనకి మాధవవర్మ 2. చాలా ఇంపార్టెంట్, అక్కన్న మాదన్న గుహలను కూడా తవ్వించాడు మాధవవర్మ 2. అదేవిధంగా త్రయంబకేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించి ఉన్నాడు. ఈ త్రయంబకేశ్వర ఆలయం కోసమే మనకి విక్రయేంద్రవర్మ, అంటే ఇతని యొక్క కుమారుడైనటువంటి విక్రయేంద్రవర్మ 1 అనేవాడు రేగొండ్ర అనేటువంటి గ్రామాన్ని కూడా దానం చేశాడు ఈ యొక్క ఆలయాన్ని కోసం. అంటే త్రయంబకనాథ ఆలయం కోసము విక్రయేంద్రవర్మ 1 అనేవాడు రేగొండ్ర అనేటటువంటి గ్రామాన్ని కూడా దానం చేశాడు. ఆ త్రయంబక ఆలయాన్ని కూడా మాధవవర్మ 2 నిర్మించాడని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటితోనే పోకుండా కీసరగుట్టలో ఉన్నటువంటి రామేశ్వరాలయాన్ని కూడా నిర్మించాడని చెప్పి చెప్పవచ్చును. వీటితో కాకుండా
శివుడు, స్కందుడు, గణపతిని కూడా వీరు ప్రధానంగా ఆరాధించారని చెప్పేసి చెప్పవచ్చును. వేల్పూరు శిలాశాసనము ప్రకారము మనకి వేల్పూరు శాసనం మాధవవర్మ యొక్క సంబంధించి వేల్పూరు శాసనం ప్రకారము ఇతను గణపతి ఆలయాన్ని, అదేవిధంగా యముడి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. గణపతి, యముడి ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరంటే విష్ణుకుండినులు. ప్రధానంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి రాజెవరై అంటే మనకి మాధవవర్మ టూ అనేవాడు నిర్మించినట్లు మనకి వేల్పూరు శిలాశాసనం ప్రకారం తెలుస్తుంది. ఇలా అన్ని మతాలకి కూడా వీరు ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఇచ్చి అన్ని మతాలని కూడా పోషించారని చెప్పి చెప్పవచ్చును. ఎవరి కాలంలో? విష్ణుకుండినుల కాలంలో. ఇది ప్రముఖమైనటువంటి అంశంగా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. విష్ణుకుండినుల కాలంలో అర్థమవుతుందా? మరి వివిధ మతాలకి అంటే కేవలము వైదిక మతానికే కాకుండా ఇతర మతాలకి కూడా మరి వీరు ఏమిటినా ఆదరణ లభించింది, చాలా బాగా ప్రోత్సహించారని చెప్తున్నారు. మరి ఇతర మతాల గురించి మరి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుకుండినుల కాలంలో బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, బుద్ధిజం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రముఖంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి వజ్జన్నకొండ అనేది ప్రముఖమైనటువంటి బౌద్ధ స్థావరంగా చెప్పవచ్చును. వీరి కాలంలో ఎనలేనటువంటి ప్రఖ్యాతులు గాంచినటువంటిది ఏమిటంటే ఈ యొక్క వజ్జన్నకొండ అని చెప్పి చెప్పవచ్చును. వజ్జన్నకొండ అంటే దీనికి పేరు ఎలా వచ్చిందంటే బుద్ధుడు ఎప్పట్లో ఇక్కడ నివసించేవాడు కాబట్టి తనకి ఈ కొండపై, ఈ పర్వతంపై ఉండేవాడు బుద్ధుడు కాబట్టి దానికి బుద్ధుని కొండగా పిలిచేవారు అప్పటి వారు, ఆ ప్రాంతీకులు. కానీ ఆ బుద్ధుని కొండ కాస్త వాడుక భాషలో అది బుద్ధుని కొండ, బుద్ధుని కొండ, బుద్ధుని కొండ కాస్త దేనిగా మారిందంటే వజ్జన్నకొండగా మారడం అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుంది లేనన్న? మరి అదేవిధంగా వీరి కాలంలో బౌద్ధ మతం గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి గోవిందవర్మ యొక్క భార్య అయినటువంటి పరమ మహాదేవి, పృథ్వీమలుడి యొక్క కుమార్తె, మూలవంశానికి చెందినటువంటి పృథ్వీమలుడి కుమార్తె అయినటువంటి పరమ మహాదేవి బౌద్ధుల కోసం ప్రత్యేకంగా ఇంద్రపాలపురంలో మహాబౌద్ధ విహారాన్ని కూడా నిర్మించింది. ఆ మహాబౌద్ధ విహారం కోసము మొదటి గోవిందవర్మ యన్మదల, పెన్కపురం అనేటటువంటి గ్రామాలను దానం చేశాడు. అవి చాలక ఇరుందర అనేటటువంటి గ్రామాన్ని కూడా విక్రయేంద్రవర్మ టూ అనేవాడు దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. బౌద్ధ మతం గురించి అంటే వీరి కాలంలో బౌద్ధ మతం ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని గురించి కూలంకుషంగా మాట్లాడుతున్నాము కాబట్టి మరలా పాయింట్స్ అన్ని రివిజన్ చేసుకోవాలి. ఇలా పరమ మహాదేవి యొక్క ప్రాబల్యంతో ఈ యొక్క బౌద్ధ మతం అనేది వీరి కాలంలో ఒక విధంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. పరమ మహాదేవే కాకుండా ఈ పరమ మహాదేవి తండ్రి అయినటువంటి మూలవంశానికి చెందినటువంటి పృథ్వీమలుడు గుణపాసపురంలో, ఎక్కడన్నా గుణపాసపురము, ఈ గుణపాసపురంలో పృథ్వీమలుడు బౌద్ధుల కోసము ఒక విహారాన్ని కూడా నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. పృథ్వీమలుడు గుణపాసపురంలో బౌద్ధ విహారాన్ని, బౌద్ధ భిక్షువుల కోసం ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. అదేవిధంగా పృథ్వీమలుడు యొక్క కుమారుడైనటువంటి హరిశర్మ, ఆల్రెడీ నేను మాట్లాడినన్న మూలవంశం యొక్క అంటే ఏ విధంగా వచ్చారు ఆ రాజులు అనేవారు, మూలరాజు, ప్రభాకర మహారాజు, పృథ్వీమలుడు, అదేవిధంగా హరిశర్మ. ఈ పృథ్వీమలుడు యొక్క కుమారుడైనటువంటి హరిశర్మ కూడా ఈ గుణపాసపురంలో మనకి బౌద్ధ విహారాన్ని నిర్మించినట్లు, ఆ బౌద్ధ విహారం అనేది నడవడం కోసం ప్రత్యేకంగా ఏమిటినన్న కట్ట చెరువు అనేటువంటి గ్రామాన్ని కూడా దానం చేసినట్లు మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. ఆల్రెడీ చెప్పాము కదా ఏంది హరిశర్మ అనేవాడు కట్ట చెరువు అనేటువంటి గ్రామాన్ని కూడా మనకి దాన్ని వేసినట్లు, కట్ట చెరువు శేషనాన్ని కూడా వేసినాడు అని చెప్పేసి మనం ప్రత్యేకంగా మాట్లాడినాం. ఇలా కట్ట చెరువు గ్రామాన్ని దేనికోసము అతను ఏమిటినా విరాళంగా ఇచ్చాడు అంటే ఈ యొక్క గుణపాసపురంలో అతను నిర్మించినటువంటి బౌద్ధ విహారానికి ఆ యొక్క హరిశర్మ అనేవాడు విరాళంగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? అయితే ప్రత్యేకంగా వీరి కాలంలో బౌద్ధ మతం అనేది అభివృద్ధి చెందిందా లేదంటే పతనావస్థకు గురైందంటే ఒక విధంగా పతనావస్థకు గురైంది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకు వీరి కాలంలో, విష్ణుగుణుల కాలంలో బౌద్ధ మతం అనేది పతనావస్థకు వెళ్ళిపోయింది అంటే వీరి కాలమే కాదు, ఇక్ష్వాకుల కాలం తర్వాత బాగా పతనావస్థకు వస్తుంది అని చెప్పి చెప్పవచ్చును బౌద్ధ మతము. కానీ విష్ణుగుణుల కాలంకి వచ్చేసరికి చాలా కిందకి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది బౌద్ధ మతం అని చెప్పి చెప్పవచ్చును. ఉంది బౌద్ధ మత ఆనవాళ్ళైతే ఉన్నాయి, బౌద్ధ మత సన్యాసులు ఉన్నారు, బౌద్ధ మతాన్ని ఆచరించేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఒక విధంగా వీరేం చేశారంటే ప్రత్యేకంగా విష్ణుకుండినుల కాలంలో వీరు వజ్రయానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ వజ్రయానము. మరి ఏమిటి వజ్రయానం అంటే ప్రత్యేకంగా ఈ వజ్ర అంటే బౌద్ధులే అంటే ఈ బుద్ధుల్ని కొలిచేటటువంటి ప్రజల్లో ఒక ఆలోచన అనేది రేకెత్తింది. అదేమిటి అంటే మన హిందువులు ఏం చెప్పారు, నాయన బుద్ధుడు అనేవాడు ఎవరో ప్రత్యేకమైనటువంటి దేవుడు దివి నుంచి దిగి రాలేదు, బుద్ధుడు అనేవాడు విష్ణువులో ఉన్నటువంటి ఒక రూపమే, అంటే విష్ణువు అవతారాలలో 9వ అవతారమే బుద్ధుని అవతారము,
పురాణాల్లో ఉన్నటువంటి అంటే మన యొక్క ఇతిహాస గ్రంథాలలో ఉన్నటువంటి మంచిని ప్రజలకు తెలియచేయడం కోసమే విష్ణువు బుద్ధుని అవతారంలో వెలసి ఉన్నాడు. కాబట్టి బుద్ధుడు అనేవాడు ప్రత్యేకమైనటువంటి దేవుడు ఎవరూ కాదు, విష్ణువు యొక్క అవతారాల్లోనే ఒక అవతారము అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం. ఇలా హిందువులు ఏం చెప్పారు, బుద్ధుడు విష్ణు అవతారంలోనే ఒక అవతారము, సో ప్రత్యేకమైనటువంటి దేవుడేమీ కాదని చెప్పేసి హిందువులు చెప్పి ఇలా బౌద్ధ మతంలోకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా మన హిందూ మతంలో కలుపుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా, చెప్పాను కదా విష్ణువు యొక్క అవతారాలు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, బలరామావతారము, ఇలా చెప్పాను కదా రామావతారము, కృష్ణావతారము, కూర్మావతారం అని చెప్పేసి ఇలా అవతారాలలో బుద్ధుని అవతారము కూడా ఒక అవతారం అని చెప్పేసి హిందువులు చెప్పి ఉన్నారు. అయితే అది నచ్చినటువంటి యొక్క బౌద్ధ సన్యాసులు యొక్క బౌద్ధులు ఏం చేశారంటే వీరు ప్రత్యేకంగా అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మా బౌద్ధ మతాన్ని హిందూ మతంలో కలిపేస్తున్నారు, బౌద్ధ మతాన్ని పతనం చేస్తున్నారు, విష్ణువు రూపంలోనే బుద్ధుని ఒక రూపము కాదు అని చెప్పేసి వీరికి వ్యతిరేకంగా అంటే హిందువులకు వ్యతిరేకంగా వీరు వజ్రయానాన్ని మొదలుపెట్టారు. వజ్రయానాన్ని మొదలుపెట్టి బుద్ధుడికి ప్రత్యేకంగా విగ్రహాలను పెట్టి వాటి ముందు యజ్ఞయాగాది క్రతువులను చేసి, అంటే హిందువులు ఎలా అయితే యజ్ఞయాగాది క్రతువులను చేశారో ఈ వజ్రయానంలో బౌద్ధులు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసి మంత్రతంత్రాలతో బుద్ధుని పూజించడం అనేది మొదలుపెట్టారు. అంటే వజ్రయానం యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటంటే వీరు మంత్రతంత్రాలతో అంటే వైదికులు ఎలా అయితే హిందువులు ఎలా అయితే ఆ దేవుణ్ణి పూజిస్తారో అదేవిధంగా వీరు కూడా వారి యొక్క రీతిలోనే వెళ్ళాలి అని చెప్పేసి వజ్రయానాన్ని స్థాపించడం అనేది జరిగింది. కానీ ప్రజలు ఏమైనా తెలివి తక్కువారా అంటే కాదు. ప్రజలకు అర్థమైంది ఏమిటి, బుద్ధుని యొక్క థీరీస్ ఏ విధంగా ఉంటాయన్న, బుద్ధుని యొక్క థీరీస్, పాలసీస్, అతని యొక్క ఆశయాలు ఏ విధంగా ఉంటాయి, శాంతియుత మార్గంలో వెళ్ళాలి, చాలా పీస్గా వెళ్ళాలి అనేది బుద్ధుని యొక్క ఆశయం. మరి ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు, వజ్రయానంలో మంత్రశక్తులు, యజ్ఞయాగాది క్రతువులు, విగ్రహాలను పూజించడము, నరబలులు ఇవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళు వజ్రయానంలో చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రజలకి నచ్చలేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఇట్ ఈస్ క్వైట్లీ డిఫరెంట్ టు ది ఆపోజిట్ టు ది గౌతమ బుద్ధ థీరీస్ అండ్ పాలసీస్. గౌతమ బుద్ధుని యొక్క ఆశయాలకి, అతని యొక్క లక్ష్యాలకి ఇదంతా కూడా విరుద్ధంగా ఉంది. మంత్రతంత్రాలతో పూజించడము, బలులు ఇవ్వడము, యాగాలను చేయడం, ఇవన్నీ కూడా బుద్ధునికి వ్యతిరేకం అని చెప్పేసి వజ్రయానాన్ని కూడా అందరూ విడిచిపెట్టి వజ్రయానం అనేది ప్రజల యొక్క ఆచరణకు లోనుకోలేదు, అంటే ప్రజాదరణ పొందకుండా ఉన్నటువంటి బౌద్ధులు కూడా హిందూ మతంలోనికి రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే వజ్రయానం అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి చెప్పవచ్చును. దీంతో వజ్రయానానికి సరైనటువంటి ఆదరణ అనేది విష్ణుకుండిన కాలంలో లభించలేదని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా వీరి కాలంలో ధర్మపురి అనేటువంటి ప్రాంతము ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రం. అటువంటి ధర్మపురి ప్రాంతాన్ని కూడా విష్ణుకుండిన కాలంలో ఆ ధర్మపురిని ఏం చేశారంటే హిందూ దేవాలయంగా మార్చడం అనేది జరిగింది. ధర్మపురిని హిందూ దేవాలయంగా మార్చేసి ఉన్నారు. అదేవిధంగా వీరి కాలంలో తీసుకున్నట్లయితే ప్రముఖంగా దిగ్నాగుడు అంటే తెలుగు బౌద్ధ పండితుల్లోనే మనకి తెలుగుకు చెందినటువంటి తెలుగు భాష యొక్క బౌద్ధ పండితుల్లో చివరివాడు ఎవడంటే మన ఆంధ్రదేశంలో దిగ్నాగుడు. ఈ దిగ్నాగుడు అనేవాడు వేంగి విష్ణుకుండిన కాలంలో వేంగి ప్రాంతంలో నివసించినట్లు మనకు తెలుస్తుంది. శాసన ఆధారాల ద్వారా దిగ్నాగుడు అయినటువంటి ఒక బౌద్ధ తెలుగు బౌద్ధ పండితుడి చివరి బౌద్ధ పండితుడు వేంగిలో నివసించినట్లు. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశము, కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశము ద్వారా ఈ దిగ్నాగుడు చివరి కాలంలో కరీంనగర్ ప్రాంతంలో కూడా నివసించినట్లు మనకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్, కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం ద్వారా దిగ్నాగుడు అనేవాడు కరీంనగర ప్రాంతంలో నివసించినట్లు, అదేవిధంగా ఇదే దిగ్నాగుడు మొదట్లో వేంగి ప్రాంతంలో నివసించినట్లు మనకు తెలుస్తుంది. యోగాచారవాదాన్ని ప్రవేశపెట్టినటువంటి బౌద్ధ సన్యాసి ఎవరంటే మనకి బౌద్ధ మతాచార్యుడు అంటే యొక్క దిగ్నాగుడు ఏమిటినన్న యోగాచారవాదాన్ని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ప్రమాణ సముచ్చయము అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి బౌద్ధ పండితుడు ఎవరంటే ఈ యొక్క దిగ్నాగుడు. చాలా ఇంపార్టెంట్, దిగ్నాగుడు ఏమిటి రాశాడన్న, ప్రమాణ సముచ్చయము. ప్రమాణ సముచ్చయము అనేటటువంటి గ్రంథాన్ని మనకి సంస్కృతంలో రాశాడు. ఎవరు రాశారన్న, దిగ్నాగుడు. చాలా ఇంపార్టెంట్, ఇతని భారతదేశ తర్కశాస్త్ర పితామహుడు అని కూడా మనల్ని పిలుస్తారు ఈ యొక్క దిగ్నాగుడు. అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే ఈ యొక్క బౌద్ధ మతానికి చెందినటువంటి ఈ యొక్క తెలుగు బౌద్ధ పండితుడు చివరి కాలంలో ఇతను వేంగిలోను, అదేవిధంగా కాళిదాసు యొక్క మేఘ సందేశం ద్వారా కరీంనగర ప్రాంతాలలోను నివసించడం అనేది జరిగింది. ప్రత్యేకంగా ఇతనికి సంబంధించినటువంటి గ్రంథం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రమాణ సముచ్చయమైనటువంటి గ్రంథాన్ని కూడా ఇతను లిఖించాడని చెప్పి చెప్పవచ్చు దిగ్నాగుడు. సో ఇలా
బౌద్ధ మతం అనేది ఒక రకంగా వీరి కాలంలో పతనావస్థకు గురైంది. కానీ వీరి కాలంలో ఉన్నటువంటి రాజులైతేనేమి రాణులైతేనేమి బౌద్ధ మతానికి ఒక విధంగా కృషి చేశారని చెప్పి చెప్పవచ్చును విష్ణుకుండినుల కాలంలో. మరి బౌద్ధ మతం తర్వాత మనం మాట్లాడవలసింది మరి యొక్క మత పరిస్థితుల్లో భాగంగా జైన మతం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడాలి. అంటే జైన మతం అనేది వీరి కాలంలో అంత ఎక్కువగా లేదు. అంటే ఎందుకంటే వీరి కాలానికే విక్షోభకుల కాలం అంటే జైన మతం అనేది బాగా పూర్తి పతనావస్థకి గురైపోయింది. కానీ ఎక్కడో 5-10% ఉంటుంది మనకి. అర్థమవుతుందేనా? సో మరి అటువంటి జైన మతం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రత్యేకంగా మనకి నయనసేనుడు, జైన మతానికి సంబంధించినటువంటి నయనసేనుడు రాసినటువంటి ధర్మామృతం చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్రంథాలు. ప్రతి ఒక్క అంటే ఇది సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆ యొక్క కవి లేదంటే ఆ యొక్క పండితుడు లేదంటే ఆ యొక్క బౌద్ధ పండితుడు లేదంటే జైన పండితుడు వారికి సంబంధించినటువంటి గ్రంథాల గురించి చెప్తున్నప్పుడు మీరు ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఇలా జైన మతానికి చెందినటువంటి నయనసేనుడు రాసినటువంటి ధర్మామృతం ద్వారా మనకేం తెలుస్తుందంటే ఈ ధర్మామృతమైనటువంటి ఈ యొక్క జైన గ్రంథం ద్వారా మనకేం తెలుస్తుందంటే జైన మతం అనేది శాతవాహనుల వరకు కూడా బాగా అభివృద్ధి చెందింది. కానీ శాతవాహనుల కాలం తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న రాజ్యాలతో చివరిగా విష్ణుకుండినుల కాలంకి వచ్చేసరికి జైన మతం అనేది బాగా పతనావస్థకు గురైంది అని చెప్పేసి ఈ యొక్క నయనసేనుడు తన యొక్క ధర్మామృతమైనటువంటి గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ విష్ణుకుండిన మొదటి రాజు అయినటువంటి ఇంద్రవర్మ ప్రారంభంలో జైన మతాభిమాని, జైన మతాన్ని బాగా ఆదరించేవాడు. కానీ తరువాత కాలంలో వైదిక మతానికి మారిపోయాడు అనుకోండి. కానీ ఇంద్రవర్మ మాత్రం ప్రారంభంలో ఈ యొక్క జైన మతానికి ఎనలేనటువంటి కృషి చేసి జైన మతాన్ని బాగా ఆదరించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా పృథ్వీమలుడు చెప్పి ఉన్నాను, మూలవంశానికి చెందినటువంటి పృథ్వీమలుడు మొదటి గోవిందవర్మ యొక్క భార్య అయినటువంటి పరమ మహాదేవి యొక్క తండ్రి ఎవరినైనా పృథ్వీమరుడు. ఈ పృథ్వీమరుడు ఆల్రెడీ మనము బౌద్ధ మతానికి సంబంధించి గుణపాసపురంలో ఏమిటినా బౌద్ధ విహారాన్ని నిర్మించాడని చెప్పి ఉన్నాము. అతని కుమారుడు హరిశర్మ కూడా గుణపాసపురంలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించి దానికోసం ప్రత్యేకంగా కట్టచెరువు అనేటువంటి గ్రామాన్ని కూడా దానం చేశాడని చెప్పి ఉన్నాం. అదేవిధంగా అదే పృథ్వీమరుడు ఈ జైన మతానికి సంబంధించి జైన సన్యాసుల కోసము గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డమానులో జైన క్షేత్రాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. జైన సన్యాసుల కోసం జైన క్షేత్రాన్ని కూడా గుంటూరు జిల్లా వడ్డమాను ప్రాంతంలో ఈ యొక్క మూలవంశానికి చెందినటువంటి పృథ్వీమరుడు ఈ జైన మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క జైన దేవాలయాలను కూడా నిర్మించాడు అని చెప్పి చెప్పవచ్చు. జైన విహారాలు జైన ఆలయాలకి చాలా బాగా ప్రోత్సహించాడని చెప్పి చెప్పవచ్చు. ఎవరినన్నా పృథ్వీమరుడు. కానీ మిగతా మతాలతో పోల్చుకుంటే జైన మతం అనేది విష్ణుకుండిన కాలంలో అంత ప్రజాదరణ పొందలేదు. ప్రత్యేకంగా బాగా క్షీణావస్థకి పతనావస్థకి గురైంది అని చెప్పేసి చెప్పవచ్చును వీరి కాలంలో. ఎవరి కాలంలో? విష్ణుకుండిన కాలంలో అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. ఓకేనా నాన్న? సో ఇది మనకి మతానికి సంబంధించినటువంటి మత పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? విష్ణుకుండిన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, వారి కాలంలో న్యాయ విధానం ఏ విధంగా ఉంది, న్యాయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా విష్ణుకుండిన కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక విధానం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే ఇన్కమ్ సోర్స్ ఎవరి కాలంలో, విష్ణుకుండిన కాలంలో వీరి ప్రధానమైనటువంటి రీసోర్స్ ఏమిటంటే ముఖ్యంగా వీరు బావులు మరియు చెరువులను ఏర్పాటు చేసేవారు. దేనికోసం ఏర్పాటు చేశారంటే విష్ణుకుండిన కాలంలో వీరికి ప్రధానమైనటువంటి వృత్తి ఏమిటంటే వ్యవసాయము. మరి వ్యవసాయం చేస్తున్నారంటే ఆ వ్యవసాయానికి ఏం కావాలి, నీరు వాటర్ రీసోర్స్ అనేది మెయిన్ కదా నాన్న. అందుకనే వీరి కాలంలో బావులు చెరువులను బాగా తవ్వినట్లు మనకి శాసన ఆధారాల ద్వారా తెలుస్తుంది. వీరి కాలంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే రైతులు, వ్యవసాయాన్ని చేసేవారు వీరి యొక్క ప్రధాన వృత్తి. ఎవరి కాలంలో? విష్ణుకుండిన కాలంలో. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాలి. అదేవిధంగా వీరి కాలంలో తీసుకున్నట్లయితే ప్రముఖంగా చాలా పట్టణాలు, చాలా రేవు పట్టణాలు ముఖ్యమైనటువంటి వర్తక వాణిజ్య కేంద్రాలుగా కొనసాగాయి. ఏలేశ్వరం అయితేనేమి, ఫణిగిరి అయితేనేమి, ఏలేశ్వరము ఫణిగిరి ఇటువంటి ప్రాంతాలు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఖానాపూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి వీరికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వర్తక కేంద్రాలుగా మనం చెప్పవచ్చును. అదేవిధంగా విదేశీ వర్తక కేంద్రాలు తీసుకున్నట్లయితే ప్రముఖంగా విదేశీ వర్తక అంటే ఇతర దేశాలతో వర్తక కేంద్రాలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రకాశం జిల్లా మోటుపల్లి రేవుపట్నము, అదేవిధంగా కొడ్డూర రేవుపట్నాలు అనేవి విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యాపార పట్టణాలు, వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి. మోటుపల్లి కొడ్డూర రేవుపట్నాలు విష్ణుకుండిన కాలంలో అర్థమవుతున్నాయి. సో ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక విధానం అనేది ఈ విధంగా ఉండేది.
వీరు మధ్య దేశాలతోనే కాకుండా వీరు పశ్చిమ దేశాలైనటువంటి ఈజిప్టు, గ్రీస్ ప్రాంతాలతో కూడా, రోము, గ్రీస్ దేశాలతో కూడా వీరు వర్తక వాణిజ్యాలు జరిపినట్లు మనకు తెలుస్తుంది. పశ్చిమ దేశాలైనటువంటి ఏమిటినన్నా ఈజిప్టు, గ్రీసు దేశాలతో కూడా, రోమ్ దేశాలతో కూడా వీరు వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది విష్ణుకొండలు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంత అనుకున్నంత ఇన్కమ్ అనేది వచ్చేది కాదు. చాలా తక్కువ మోతాదులో వీరికి ఆర్థిక వ్యవస్థ అనేది వీరి కాలంలో ఉంది. అంత ప్రబలమైన చెందలేదు ఆర్థిక వ్యవస్థ అనేది విష్ణుకుండల కాలంలో అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే శాతవాహనుల కాలంలో తీసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ అనేది ఒక రేంజ్లో ఉండేది, ఒక టాప్లో ఉండేది, చాలా బాగా వచ్చేది అదే. కానీ వారితో పోల్చుకుంటే వీరి కాలంలో ఈ యొక్క వర్తక వాణిజ్య వ్యాపారాలను అంత బాగా కొనసాగలేదు. ఆర్థిక వ్యవస్థ అనేది ఒక విధంగా చాలా లో రేంజ్లో ఉందని చెప్పేసి చెప్పవచ్చును. ఎవరి కాలంలో? విష్ణుకుండినుల కాలంలో. అదేవిధంగా ప్రత్యేకంగా పాహియాన్, చైనా యాత్రికుడు పాహియాన్ ఏం చెప్పాడంటే వీరి కాలంలో గవ్వలు అనేవి చలామణిలో ఉండేవి. గవ్వలు అంటే ఏమిటి? సెల్స్. ఇంగ్లీష్లో ఏమంటారన్నా సెల్స్ అంటే మనం ప్రధానంగా సాధారణంగా మనము అంటే మనీ చలామణి కోసం ఏం చేస్తున్నాం, మనం ఒకరితో ఒకరు ఏం చేస్తున్నాం, కరెన్సీ నోట్లు మనం చలామణిలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం, అంతే కదా. సో అప్పట్లో అలా ఒకదానికి ఒకటి మార్చుకోవాలంటే వీరు ద్రవ్యంగా దేన్ని వాడేవారంటే గవ్వలు, షెల్స్ని వాడేవారు విష్ణుకుండలు అని చెప్పేసి చైనా యాత్రికుడైనటువంటి పాహియాన్ చెప్పడం అనేది జరిగింది. మరి పాహియాన్ చెప్తే మరి ఇతర వాళ్ళు ఆగుతారా? మరి హ్యూయాన్సాంగ్ నేనేమైనా తక్కువ తిన్నానని చెప్తే అని చెప్పేసి హ్యూయాన్సాంగ్ ఏం చెప్పాడంటే ప్రత్యేకంగా శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండపై బుద్ధుని యొక్క స్వర్ణ విగ్రహాలే ఉన్నాయని చెప్పేసి చెప్పి ఉన్నాడు. ఏం చేస్తాం వాళ్ళు, మన కర్మ, వాళ్ళు ఏది నచ్చితే వాళ్ళు చెప్తారు, కాకపోతే మన ఆంధ్రదేశానికి సంబంధించి చెప్పారు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. పాహియాన్ విష్ణుకుండల కాలంలో గవ్వలు అనేవి చలామణిలో ఉన్నాయని చెప్తే హ్యూయాన్సాంగ్ ఏం చెప్పాడంటే ఏకంగా శ్రీపర్వతంపై అంటే నాగార్జున కొండపై బుద్ధుని యొక్క స్వర్ణ విగ్రహాలు అంటే బంగారు విగ్రహాలు, బుద్ధుని యొక్క బంగారు విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క హ్యూయాన్సాంగ్ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా వీరి కాలంలో ప్రముఖంగా మాట్లాడవలసినవి ఇనుముతో కూడినటువంటి నాణ్యాలను వీరు వేశారు అని చెప్పేసి చెప్పవచ్చు. అదే ప్రముఖమైనటువంటి పాయింట్ అని చెప్పి ఉన్నాను. వీరి నాణ్యాలపై శంఖం ఉన్నటువంటి గుర్తులు, సింహం ఉన్నటువంటి గుర్తులు, నంది ఉన్నటువంటి గుర్తులతో వీరి నాణ్యాలను జారీ చేసేవారు. వీరు ఇనుముతో కూడినటువంటి నాణ్యాలను జారీ చేసేవారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎవరి కాలంలో? విష్ణుకుండినుల కాలంలో. చాలా ఇంపార్టెంట్. అయితే వీటన్నిటితో పోల్చుకుంటే వీరి కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఒక విధంగా చెప్పాలంటే మిగతా రాజ్యాలతో పోల్చుకుంటే అంత ప్రముఖంగా, అంత ఎక్కువ ఆదాయం అనేది వీరి కాలంలో వచ్చేది కాదు. ఇతర దేశాలతో వాణిజ్య వ్యాపారాలు కూడా అంత ఎక్కువగా కొనసాగేవి కాదు అని చెప్పేసి చెప్పవచ్చును. ఎవరి కాలంలో? ఈ యొక్క విష్ణుకుండినుల కాలంలో. చాలా ఇంపార్టెంట్ నాన్న ఇవన్నీ కూడా. సో ఇది మనకి ఈ విధంగా వీరి కాలంలో ఆర్థిక విధానం అనేది ఈ విధంగా కొనసాగింది. సో విష్ణుకుండిన యొక్క సాంస్కృతిక చరిత్రలో భాగంగా, కల్చరల్ హిస్టరీలో భాగంగా ఏం మాట్లాడినామో, వారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వారి సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మతపరమైన మత వ్యవస్థ ఏ విధంగా ఉంది, వీరి కాలంలో ఆర్థిక వ్యవస్థ కూడా ఏ విధంగా ఉంది అనేది మనం చూసాం ఇప్పటివరకు కూడా. నెక్స్ట్ మనకు మిగిలింది ఏమిటి? విద్య మరియు భాష. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విద్య మరియు భాష అంటే విష్ణుకుండినుల కాలంలో విద్య మరియు భాష ఏ విధంగా మనకి అభివృద్ధి చెందాయన్న విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే, మొదటిగా వీరి యొక్క భాష గురించి మాట్లాడుకున్నట్లయితే విష్ణుకుండినుల యొక్క రాజభాష ఏమిటన్నా సంస్కృతము. అదేమైనా వీరి ఇక్కడ ప్రముఖమైనటువంటి పాయింట్ ఏమిటంటే విష్ణుకుండిని యొక్క రాజభాష సంస్కృతం అయినప్పటికీ కూడా సాధారణంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడే భాష మాత్రము తెలుగు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ప్రజలు సాధారణంగా మాట్లాడే భాష తెలుగే, కానీ వారి రాజభాష మాత్రం ప్రాకృతమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విష్ణుకుండలకు సంబంధించి దొరికినటువంటి శాసనాలు అన్నింటిలో కూడా ప్రతి శాసనంలో పేర్కొన్నటువంటి గ్రామం పేరు అనేది దాదాపుగా తెలుగులోనే ఉన్నాయి. అంటే విష్ణుకుండిన శాసనాల్లో పేర్కొనబడినటువంటి గ్రామాల యొక్క నామాలు అనేవి ఏ భాషలో ఉన్నాయన్నా తెలుగు భాషలో ఉన్నాయి. అదేవిధంగా మనం ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే మనకి విజయోత్సవ సంవత్సరం బుల్ చిక్కుళ్ళ తామ్రశేషనము, విక్రయేంద్ర వర్మ 2 వేసినటువంటి చిక్కుళ్ళ తామ్రశేషనంలో మనకి ప్రత్యేకంగా ఏం తెలియజేస్తుందన్నా విజయోత్సవ సంవత్సరం బుల్ అనేటటువంటి ఒక తెలుగు వాక్యం కూడా ఉన్నట్లు మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. సో వీటన్నిటి ద్వారా ఏం మనకు అర్థమవుతుందంటే వీరి కాలంలో తెలుగు భాషకి ఎనలేనటువంటి ప్రాధాన్యత లభించింది, గౌరవ మర్యాద. అంటే అప్పటి నుంచి విష్ణుకుండల కాలం నుంచే తెలుగు అనేది మనకి బాగా, అంటే ఏమిటి, మన శాతవాహనుల నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం, ప్రీ శాతవాహన నుంచి కూడా మనకి
ప్రముఖంగా తెలుగు భాషకు ఆధారణ అనేది లభిస్తుంది. సో విష్ణుకుండల కాలంలో తెలుగు భాష గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా శాసనాలలో తెలుగు పదాలు అనేవి కనిపించాయని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా కీసరగుట్ట ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట ప్రాంతంలో మనకి కీసరగుట్ట గుట్టలపై మనకి తొలుచు వాండ్రు అనేటటువంటి ఒక తెలుగు పదాన్ని కూడా చెక్కించడం అనేది జరిగింది. అంటే అప్పటి విష్ణుకుండల కాలంలో ఉన్నటువంటి కీసరగుట్టపై తెలుగు పదమైనటువంటి తొలుచు వాండ్రు అనేటటువంటి పదాన్ని కూడా లిఖించడం అనేది జరిగింది చెక్కర్ చిలుపులు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వారి కాలంలో తెలుగు అనేది బాగా అభివృద్ధి చెందింది, తెలుగు అనేది వారి యొక్క ఏమిటైనా వాడుక భాషగా ఉండేది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఎవరి కాలంలో? విష్ణుకుండల కాలంలో. మరి విద్య గురించి మాట్లాడాల్సినటువంటి ప్రత్యేకంగా పని లేదు, ఆల్రెడీ గత క్లాసుల్లో మాట్లాడి ఉన్నాము. గటికలను ఏర్పాటు చేసేవారు అంటే ఏమిటి, మనకు ఆల్రెడీ ఉదంకటి రాసినటువంటి సోమవేదం ద్వారా ఏం తెలియజేస్తుందంటే కేవలము బ్రాహ్మణులు మాత్రమే, వైదికులు వైష్ణవుల కోసమే మనకి ఈ యొక్క గటికలను ఏర్పాటు చేసేవారు. కీసరగుట్ట వద్ద ఉన్నటువంటి మొట్టమొదటి గటికేశ్వరాలయంలో మనకు నిర్మించారని చెప్పేసి చెప్పవచ్చు. ఇంద్రభట్టారక వర్మని కూడా మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం. సో ఇటువంటి గటికలను కూడా ఏర్పాటు చేసి విష్ణుకుండలను విద్యకు కూడా ఎన్నైనటువంటి ప్రోత్సాహాన్ని కల్పించి విద్యను కూడా, అంటే వీరేమిటి ముందు చూపుతో ఆలోచించారు, విద్య భాషకి అప్పట్లోనే అంత ప్రాచుర్యం లభించింది అంటే ఏమిటి, వారు ముందు చూపు ఆలోచించారు. సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్, విద్య అనేది ఉండాలనే ఉద్దేశంతో వాటి కోసం ప్రత్యేకమైనటువంటి గటికలను కూడా ఏర్పాటు చేసినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే మనకి విష్ణుకుండలను అని చెప్పేసి చెప్పవచ్చు. సో వీరి యొక్క రాజభాష ఏమిటంటే సంస్కృతము, కానీ వాడుక భాష తెలుగు. అదేవిధంగా వీరి కాలంలో విద్యకు సంబంధించి ఎనలైనటువంటి ఆధారణ లభించింది ప్రముఖంగా గటికలను నిర్మించేవారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి విష్ణుకుండల కాలంలో. సో ఈ మనకి అయిన తర్వాత మరి మనకి ఈ యొక్క సాంస్కృతిక చరిత్రలో భాగంగా విష్ణుకుండలకు సంబంధించి వాస్తు గురించి మనం మాట్లాడాలి. అంటే వీరి యొక్క వాస్తు విధానం ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో, అంటే వీరికి ముందు ఉన్నటువంటి రాజవంశాలలో ఏ విధంగా అయితే ఉండేది వాస్తు శిల్పుల విధానము, వీరి కాలంలో కూడా అదే కొనసాగింది. అంటే దేవాలయాల్లో ఏదైతే ఉందో గర్భగుడి సేమ్ అదే విధంగా ఉండేది, అదేవిధంగా మూల గర్భగుడి అయితేనేమి, అదేవిధంగా అర్ధ మండపం అయితేనేమి, మూల మండపం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇది వరకు ఎలా అయితే ఉండేవో, అంటే వీరి ముందు ఉన్నటువంటి శాతవాహనుల కాలంలో ఏ విధంగా అయితే ఈ యొక్క వాస్తు విధానం ఉండేదో వీరి కాలంలో కూడా దేవాలయాలకు అదే గర్భగుడి, అదే మూల మండపం, అదే అర్ధమండపాలతో నిర్మించారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా కీసరగుట్ట వద్ద రామేశ్వర ఆలయాన్ని వీరు నిర్మించారని చెప్పి చెప్పవచ్చు. మాధవవర్మ టూ కాలంలో విజయవాడ దుర్గమ్మ యొక్క గుట్టలకి కింద, అంటే విజయవాడ దుర్గమ్మ యొక్క కొండలకి కింద స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే అక్కన్న మాదన్న గుహలు కనిపిస్తాయి. ఆ అక్కన్న మాదన్న గుహలను కూడా తొలిచివేసిన వారు ఎవరంటే, మనకి అవి నిర్మించిన వారు ఎవరంటే, వారి వాస్తు విధానం ఎవరి వాస్తు విధానం అంటే ఈ విష్ణువికుండల కాలంలో మాధవవర్మ టూ నిర్మించాడని చెప్పి చెప్పవచ్చును. అదేవిధంగా ఇంద్రపాలపురంలో అమరేశ్వర ఆలయం అయితేనేమి, శ్రీముఖలింగేశ్వరాలయం అయితేనేమి, అదేవిధంగా తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా రామలింగేశ్వర ఆలయం అయితేనేమి, వీటన్నిటిని కూడా మనకి మాధవవరం అనేవాడు ఈ యొక్క ఇంద్రపాలపురంలో నిర్మించినట్లు మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఈ విధంగా వాస్తు విధానం అనేది ఇదివరకు ఈ రాజవంశాలు ఏ విధంగా కొనసాగించారు, వీరి కాలంలో కూడా అదే విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందలే. సో ఇది మనకి వాస్తు విధానానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశం. నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే గుహాలయాలు. ఇది మనకి ప్రముఖమైనటువంటిది. సో ఇది చివరిది, గుహాలు కేవ్స్ అంటే ఏమిటి, కేవ్ టెంపుల్స్, గుహాలయాలు నిర్మించారు విష్ణుకుండలు. ప్రముఖంగా వీరి కాలంలో నిర్మించినటువంటి గుహాలయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకటవది ఏమిటన్నా మనకి మొఘల్ రాజపురం గుహలు. ఏమిటన్నా మొఘల్ రాజపురం గుహలు అంటే ఎక్కడున్నాయి, మనకి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ముందుగా ఈ మొఘల్ రాజపురం గుహల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీటిలో మనకి 5 గుహలు అనేవి ఉంటాయని, ఈ విధంగా మొఘల్ రాజపురం గుహలు 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనకి ఈ మొఘల్ రాజపురం గుహలు అనేవి 5 రకాల గుహలను కలిగి ఉంటాయి. ఇందులో మొదటి 3 గుహలను తీసుకున్నట్లయితే, అంటే 1, 2, 3 గుహలు అనేవి చాలా ప్రాచీనమైనటువంటి గుహలు, ప్రాచీన గుహలు అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క 4వ గుహను తీసుకున్నట్లయితే దుర్గా గుహ అంటే దుర్గాదేవి గుహ అని చెప్పి చెప్పవచ్చును. ఏది 4వ గుహ. మరి 5వ గుహ దేని గురించి తెలియజేస్తుందంటే మనకి ప్రత్యేకంగా శివుడు నాట్యం చేస్తున్నట్లు, అంటే ఏమిటి శివతాండవం చేస్తున్నటువంటి విగ్రహం అనేది మనకి 5వ గుహలో బయలుపడింది.
అర్థమవుతుంది లేదా నాన్న? సో ఐదు గుహలు ఉంటాయి మొగల్రాజపురం, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొగల్రాజపురం గుహలు, ఐదు రకాల గుహలు. వీటిని ప్రత్యేకంగా విష్ణుకుండలను ఏర్పాటు చేశారు. ఇవి ఐదు గుహలను కలిగి ఉంటాయి. అందులో మొదటి మూడు గుహలు ప్రాచీన పురాతనమైనటువంటి గుహలు, నాలుగవ గుహ అనేది దుర్గా గుహగా చెప్పవచ్చు, ఐదవ గుహ అనేది శివతాండవ గుహగా మనం చెప్పవచ్చును. అర్థమవుతుంది లేదన్న? చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఈ నాలుగవ గుహకి వెనుక వైపు అర్ధనారీశ్వర శివుడి యొక్క విగ్రహం చెక్కబడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, అర్ధనారీశ్వర యొక్క అర్ధనారీశ్వరం అంటే ఏమిటి? శివుడు తనలో సగ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు కదా, సో దాన్ని అర్ధనారీశ్వరం అంటాం. అలా అర్ధనారీశ్వర విగ్రహాన్ని మనకి ఎక్కడ చెక్కారంటే మనకి ఈ మొగల్రాజపురం గుహల్లో నాలుగవ గుహ యొక్క వెనుక భాగంలో ఈ యొక్క అర్ధనారీశ్వరి యొక్క శివుని యొక్క శిల్పాలను చెక్కడం అనేది జరిగింది వారి కాలంలో, విష్ణుకుండల కాలంలో ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే. అర్థమవుతుందా? అదే ఐదవ గుహలు ఏమిటంటే శివుడు నాట్యం చేస్తున్నటువంటి శివతాండవం అంటే ఏమిటి? నటరాజ విగ్రహం. చాలా ఇంపార్టెంట్. ఐదవ గుహలు నటరాజ విగ్రహము చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి మనకి బయలుపడినటువంటి నటరాజ విగ్రహం ఎక్కడంటే ఈ యొక్క మొగల్రాజపురం గృహాల్లోనే ఐదవ గుహలో బయలుపడినటువంటి ఈ నటరాజ విగ్రహమే ఓవరాల్ మన దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి నటరాజ విగ్రహం అని చెప్పేసి చెప్పవచ్చును. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఈ నటరాజ విగ్రహాల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రముఖంగా రెండే రెండు నటరాజ విగ్రహాలు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో. ఒకటి ఈ మొగల్రాజపురంలో ఉన్నటువంటి మొగల్రాజపురం గుహల్లో విష్ణుకుండలు ఏర్పాటు చేసింది ఒకటైతే, రెండవది తమిళనాడులోని చాలా ఇంపార్టెంట్, తమిళనాడులో ఉన్నటువంటి పంచలోహాలతో తయారు చేశారు. తమిళనాడులో ఉన్న పంచలోహాలు అంటే ఏమిటన్నా? ఐదు లోహాలు అంటే ఏమిటి? బంగారము, వెండి, రాగి, జింకు, ఇనుము, ఇలా ఐదు రకాల లోహాలతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహమే పంచలోహ విగ్రహము. ఇలా తమిళనాడులో పంచలోహ విగ్రహము, నటరాజ పంచలోహ విగ్రహం అనేది ఎక్కడుందంటే మనకి తమిళనాడులో ఉంది. సో ఈ తమిళనాడులో ఉన్నటువంటి విగ్రహం వేరు, నటరాజ విగ్రహము, మొగల్రాజపురం గుహల్లో ఉన్నటువంటి నటరాజ విగ్రహం వేరు. తమిళనాడులో ఉన్న నటరాజ విగ్రహం ప్రత్యేకంగా పంచలోహాలు, ఐదు లోహాలతో తయారు చేయబడింది. కానీ ఇది మాత్రం, ఈ యొక్క నటరాజ విగ్రహం మాత్రం మనకి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి బయలుపడిన నటరాజ విగ్రహం అని చెప్పవచ్చు. ఇలా రెండు రకాలు, రెండు వేరు వేరు అనమాట, రెండు నటరాజ విగ్రహాలు ఒకటి కాదు. ఇలా తమిళనాడులోను మన ఆంధ్రదేశంలోను కూడా ఇలా రెండే రెండు నటరాజ విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి మనకి చారిత్రక ఆధారాల ద్వారా మనకి లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుంది లేదన్న? అయితే ప్రముఖంగా మనం మాట్లాడుకున్నట్లయితే విష్ణుకుండినులు, ఉండవల్లి గుహలు, మొగల్రాజపురం గుహలు, పూర్తిగా ఉండవల్లి గుహలను మరియు మొగల్రాజపురం గుహలను నిర్మించిన వారు ఎవరంటే ఉండవల్లి మరియు మొగల్రాజపురం, ఈ రెండు గుహల్ని పూర్తిగా నిర్మించిన వారు విష్ణుకుండినులు. మరి మిగతా ఉన్నటువంటి ఈ బొజ్జన్న కొండ అయితేనేమి, ఈ బెజవాడ గుట్టలు అయితేనేమి, వీటన్నిటిలో కూడా విష్ణుకుండల యొక్క పాత్ర ఉందంటే, అంటే వాటి కోసము పునర్నిర్మాణం చేయడం కానీ లేదంటే వాటిని అభివృద్ధి చేయడం కానీ చేశారు, కానీ ప్రత్యేకంగా విష్ణుకుండలు నిర్మించలేదు వాటిని. బొజ్జన్న కొండ అయితేనేమి, భైరవకోన గుహలు అయితేనేమి, అదేవిధంగా బెజవాడ గుట్టలు అయితేనేమి, వీటన్నిటిని కూడా ఈ గుహల్ని విష్ణుకుండలను ప్రత్యేకంగా పూర్తిగా వారి యొక్క ప్రాబల్యం లేదు, వీరు ముందు ఉన్నటువంటి రాజవంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించిన వాటిని వీరు అభివృద్ధి చేశారు కాబట్టి వీరి కాలంలో మనం చెప్పుకోవాలి. కానీ ఉండవల్లి గుహలు మరి మొగల్రాజపురం గుహలు మాత్రం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉండవల్లి గుహలు ప్రముఖంగా పూర్తిగా విష్ణుకుండలు ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మరి అటువంటి ఉండవల్లి గుహల గురించి మరి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఉండవల్లి గుహలు విష్ణుకుండలో ఉండవల్లి అనేటువంటి పదం మీకు నోటి ముందు వచ్చింది, ఎగ్జామ్లో కనిపించిందంటే మీకు తిరిగి లేకుండా ఆప్షన్ ఏం పెట్టాలంటే విష్ణుకుండినలే. అంటే ఉండవల్లి గుహలను తొలపించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క విష్ణుకుండలు అని చెప్పేసి చెప్పవచ్చును. మరి ఈ యొక్క ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయంటే మనకి గుంటూరు జిల్లాలో ఉన్నాయని చెప్పి చెప్పవచ్చును. మరి ఈ యొక్క ఉండవల్లి గుహల్లో మనకి ప్రధానంగా మూడు రకాల ఏమిటినా, ఈ విధంగా మూడు రకాల గుహలు అనేవి ఉంటాయన్న. ఐదు గుహలు ఎందులో ఉన్నాయి మనకి? మొగల్రాజపురం గుహలు అనేవి ఐదు గుహలను కలిగి ఉన్నాయి. అదే మనకి ఉండవల్లి గుహలను తీసుకున్నట్లయితే మూడు గుహలను కలిగి ఉంటాయి, ఒకటి, రెండు, మూడు. ఇందులో రెండవ గుహ అనేది నాలుగు అంతస్తులను కలిగి ఉంటుంది. రెండవ గుహ అనేది ఎన్ని అంతస్తులు కలిగి ఉంటుంది నాన్న? నాలుగు అంతస్తులు. ఈ విధంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇలా నాలుగు అంతస్తులను కలిగి ఉంటుంది రెండవ గుహ. ఈ నాలుగు అంతస్తుల్లో ఈ రెండవ అంతస్తు ఏదైతే ఉందో, ఈ రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి సేనిస్తున్నటువంటి విగ్రహం అనేది మనకి బయలుపడింది. చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఉండవల్లి గుహల్ని మనకి అనంత పద్మనాభ స్వామి గుహ అని కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. చాలా పెద్ద, అంటే రాతితో కూడిన, అంటే రాతిని ఉన్నటువంటి రాయిని అక్కడ చెక్కేవారంటే అంత అప్పట్లో శిల్పులు ఎంత గొప్పవారో చూడండి. సో ఈ విధంగా
ఉండవల్లి గుహలలో రెండవ గుహలోని రెండవ అంతస్తులో మనకి పద్మనాభ అనంత పద్మనాభ స్వామి సేనిస్తున్నటువంటి విగ్రహం అనేది బయలుపడింది అని చెప్పి చెప్పవచ్చును. అర్థమవుతుందేనా? చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పదాలన్నీ కూడా. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ ఉండవల్లి గుహలలోనే మనకి రాతి స్తంభాలు అనేవి ఉన్నాయి. రాతి స్తంభాలు అంటే రాతితో కూడినటువంటి స్తంభాలు అనేవి మనకు ఉన్నాయి. ఈ రాతి స్తంభాలపై విష్ణువు యొక్క అవతారాల గురించి చెక్కడం అనేది జరిగింది. అంటే విష్ణువు ఎత్తినటువంటి అవతారాలు ఏవైతే దశావతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నింటిలో కూడా ఏ విధంగా అతను విష్ణు అవతారాలను ధరించాడనేటువంటి విషయాలను అక్కడ లిఖించడం అనేది జరిగింది. అదేవిధంగా లింగోద్భవ కథలను కూడా అంటే శివునికి సంబంధించినటువంటి లింగోద్భవ కథలను కూడా ఈ యొక్క రాతి స్తంభాలపై విష్ణుకుండ్రుల యొక్క ఉండవల్లిలో ఉన్నటువంటి రాతి స్తంభాలపై చెక్కడం అనేది జరిగింది. వీలైతే ఒకసారి టూర్ వేసుకొని ఇటువంటి బౌద్ధులైతేనేమి, జైనులైతేనేమి, వైష్ణవులైతేనేమి, ఇలా ఈ రాజవంశస్థులకి అప్పటి పురాతన కాలానికి చెందినటువంటి ఈ గుహాలయాలను అన్నింటిని కూడా ఒకసారి దర్శిస్తే వాటిని మనం మర్చిపోకుండా ఉంటాం. అంతమంది థియేటికల్గా కాకుండా ప్రాక్టికల్గా మనం వాటిని చూసామనుకోండి మెదడులో బాగా నిక్షిప్తం అవుతాయి. సో ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇటువంటి ఇది ప్రసిద్ధమైనటువంటి ప్రాచీనమైనటువంటి చారిత్రక కట్టడాలను మాత్రం తప్పనిసరిగా మనం వీక్షించాలి అనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందండి. సో ఇలా రాతి స్తంభాలపై విష్ణువు యొక్క అవతారాలనైతేనేమి, లింగోద్భవ కథలనైతేనేమి వీరు చెక్కేవారు. అదేవిధంగా ఈ విష్ణుగుణుల యొక్క ఉండవల్లి గుహలపై ప్రత్యేకంగా వీరి రాజలాంఛనమైనటువంటి సింహాన్ని అయితేనేమి, ఏనుగునైతేనేమి, అదేవిధంగా ప్రత్యేకంగా పూర్ణకుంభాన్ని కూడా చెక్కడం అనేది జరిగింది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అంబలం కూడా పూర్ణకుంభమే. అటువంటి పూర్ణకుంభాన్ని కూడా ఈ యొక్క ఉండవల్లి గుహలలో ఉన్నటువంటి స్తంభాలపై చెక్కడం అనేది జరిగింది. ప్రత్యేకంగా ఆ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ప్రాచీనమైనటువంటి గుహల్లో ఈ విష్ణుకుండలకు సంబంధించి వారి కాలంలో వేసినటువంటి ప్రముఖమైనటువంటి గుహలు ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందేనా? అదేవిధంగా ఈ ఉండవల్లి గుహల్లో నాలుగవ గుహ అంటే నాలుగవ అంతస్తులు అంటే రెండవ గుహలో నాలుగవ అంతస్తులో చిట్ట చివర ఈ పైన ఏం రాశారంటే మనకి ఒక తెలుగు పదమైనటువంటి ఉత్పత్తి పిడుగు అనేటటువంటి పదాన్ని లిఖించారు. ఎక్కడ? ఉండవల్లి గుహలలోని రెండవ గుహలోని నాలుగవ అంతస్తు పైన ఏం రాశారంటే ఉత్పత్తి పిడుగు. దీనిపై చరిత్రకారులు అంటే ఈ పురావస్తు చరిత్రకారులు బాగా అధ్యయనం చేసి ఈ పదం ఏమిటి, దేని గురించి రాశారనేటువంటి అధ్యయనం చేసి తేలింది ఏమిటంటే అప్పటిలో ఈ యొక్క గుహాలయాలను చెక్కినటువంటి శిల్పులు ఎవరైతే ఉంటారో ఆ శిల్పుల శ్రేణిని ఉత్పత్తి పిడుగు అని చెప్పేసి పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేయడం అనేది జరిగింది. ఇలా ఉత్పత్తి పిడుగు అనేటువంటి పదాన్ని మనకి ఉండవల్లి గుహలలో నాలుగవ అంతస్తులో మనకి శిల్పులు చెక్కించడం అనేది జరిగింది. సో ఇది మనకి ఉండవల్లి గుహలకు సంబంధించి విష్ణుగుండెల కాలంలో ప్రముఖమైనటువంటి విషయం చెప్పవచ్చును. అదేవిధంగా మనకి బొజ్జన్నకొండ, విశాఖపట్నం జిల్లా బొజ్జన్నకొండ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి చెప్పవచ్చును. బుద్ధునికి సంబంధించినటువంటి కొండ. అర్థమవుతుందిలేనా? సో దీని చుట్టూ కూడా కొండలు ఉంటాయి కాబట్టి వాటిని బుద్ధుని కొండ అని చెప్పేసి, ఆ కొండపై వెలిచాడు కాబట్టి బుద్ధుని కొండ అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. సో ఈ బుద్ధుని కొండ కాస వాడుక భాషలో ఏమి దేనిగా మారిందినన్నా బొజ్జన్న కొండగా మారడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించు. ఇప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి చారిత్రక ప్రదేశంగా టూరిస్ట్ ప్లేస్గా మారింది ఆ యొక్క బొజ్జన్న కొండ అని చెప్పేసి చెప్పవచ్చు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఇది. దీని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ప్రముఖమైనటువంటి గుహాలయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా భైరవ కోన గుహలు వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి మనకి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రముఖంగా నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి విష్ణుకుండల కాలం నాటి గుహలు ఏమిటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భైరవకోన గుహలు. ఇవి మనకి ఎన్ని ఉన్నాయంటే 8 గుహలు ఉంటాయన్న వరుసగా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కనిపిస్తాయి 1, 2, 3, 4, 5, 6 అదేవిధంగా 7, 8 అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 8 వరుస గుహలు అనేవి ఉంటాయి. ఈ 8 గుహలు కూడా దేన్ని తెలియజేస్తున్నాయంటే వేటికి సంకేతం అంటే శివునికి సంబంధించినవే. అంటే 8 గుహలు కూడా శివుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని తెలియజేస్తున్నాయి. అంటే శైవ మతం అనేది బాగా ప్రాబల్యం ఉంది, బాగా ప్రాచుర్యం పొందింది అని చెప్పేసి చెప్పవచ్చు వీరి కాలంలో. ఈ 8 గుహలలో చివరి 2 గుహలు 7, 8 గుహలను మనకి రేనాటి చోళులు ఎవరినన్నా రేనాటి చోళులు నిర్మించినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఈ ముందు గుహలు అంటే 6 గుహలను విడిచిపెడితే 7, 8 గుహలు మాత్రం బాగా ప్రాచీనమైనవి, వాటిని రేనాటి చోళులు నిర్మించినట్లు మనకి తెలుస్తుంది.
అర్థమవుతలేదా? అయితే వీటిని పూర్తిగా అందుకే చెప్పాను కదా, మొగల్రాజపురం గుహలు మరియు ఉండవల్లి గుహలను మినహాయించి మిగతా గుహలు అన్నింటిలో కూడా వీటి ప్రాబల్యం మాత్రం విష్ణుకుండల యొక్క పాత్ర మాత్రమే ఉంది. అంటే వాటిని అభివృద్ధి చేయడంలో కానీ వాటిని పునర్నిర్మించడంలో కానీ వారి పాత్ర ఉంది, కానీ పూర్తిగా నిర్మించింది వీరు కాదు. విష్ణుకుండలను పూర్తిగా నిర్మించి వారి పూర్తి 100% ఎఫర్ట్ వేటిపై ఉందంటే కేవలం మొగల్రాజపురం కేవ్స్ అండ్ ఉండవల్లి కేవ్స్, అంటే మొగల్రాజపురం గుహలు, నెల్లూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొగల్రాజపురం గుహలు మరియు ఉండవల్లిలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు విష్ణుకుండలకు సంబంధించిన చెప్పవచ్చు. అదేవిధంగా వీరి కాలంలో గుహాలయాల్లో మాట్లాడుతున్నాం కాబట్టి మాధవవర్మ 2, ఈ విష్ణుకుండలలోనే గొప్పరాజు అయినటువంటి మాధవవర్మ 2, విశాఖపట్నం ఇంద్రకీలాద్రి కొండలు ఉన్నాయి కదనన్నా, కనకదుర్గమ్మ వారి కొండలు, ఆ కొండలను ఎక్కేటటువంటి ప్రారంభంలో మీకు కనిపిస్తాయి అక్కన్న మాదన్న గుహలు అని చెప్పేసి, వాటిని దర్శించుకునే మనం పైకి వెళ్ళాలి. మరి అక్కన్న మాదన్న గుహలను కూడా తొలిపించినటువంటి వారు ఎవరంటే మనకి ప్రత్యేకంగా ఈ యొక్క విష్ణుకుండలని చెప్పేసి చెప్పవచ్చు. సో ఈ విధంగా గుహాలయాలు అయితేనేమి, ఆలయాలను అయితేనేమి, ఎంతో విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో మతాలను ఆదరించి ఒక గొప్ప రాజవంశంగా మన చరిత్ర పుటల్లో నిలిచినటువంటి ఒక గొప్ప రాజవంశం విష్ణుకుండల రాజవంశం అని చెప్పేసి చెప్పవచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా తాండివాడ శాసనం ప్రకారము భవశర్మ అనేటటువంటి ఒక పండితుడు వేదాలను, వేదాంగాలను కూడా, ఉపనిషత్తులను కూడా అభ్యసించాడని చెప్పేసి ఒక విధంగా తెలుస్తుంది. అంటే ఏమిటి, వీరి కాలంలో వేదాలు వేదాంగాలను కూడా అభ్యసించారు. అంటే ఆ కాలంలోనే ఎవరు, భవశర్మ అనేటువంటి పండితుడు. ఎలా తెలుస్తుంది మనకి, వేదాలు అంటే వేదాంగాలు వేదాలు అప్పుడే ఉన్నాయి, అప్పట్లోనే భవశర్మ అనేటువంటి వాడు వాటిని ఏమిటి అవపోషణ పెట్టాడు, వాటిని బాగా నేర్చుకున్నాడు అని చెప్పేసి తెలియజేస్తున్నది ఏమిటంటే తాండివాడ శాసనము. ఇలా తాండివాడ శాసనం ప్రకారము వీరి కాలంలో, విష్ణుకుండల కాలంలో వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులను కూడా అభ్యసించినటువంటి వేద పండితులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అర్థమైంది లేనా? సో ఇది మనకి విష్ణుకుండలకు సంబంధించి ఉన్నటువంటి సాంస్కృతిక చరిత్ర. సో ఈరోజు మనం ఏం మాట్లాడినా దీంతో మనకి విష్ణుకుండల చరిత్ర అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యింది. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ నుంచి చెప్పింది జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి, ప్రత్యేక నోట్స్ పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తే బిట్లు అనేవి మన యొక్క మైండ్లో నుంచి పోవు. సాధారణంగా మీరు వాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో కానీ లేదంటే ఖాళీగా ఉన్నటువంటి సమయంలో కానీ వాటిని పునరావృతం చేసుకుంటూ ఉండాలి. రివిజన్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్. నువ్వు ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. సో నోట్స్ను బాగా ప్రిపేర్ చేసుకొని బాగా ప్రిపేర్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ఒక గ్రిప్ అనేది తప్పనిసరిగా వస్తుంది. సో దీనిలో భాగంగా మనం విష్ణుకుండలను పూర్తి చేసుకున్నాం. మరి ఈ విష్ణుకుండలు ఎలా అంతమయ్యారంటే, మరి చివరి కాలంలో మంచన భట్టారకుడు ఇతని కాలంలో ఇది రాజ్యం అనేది పతనావస్థకు గురైంది. ప్రముఖంగా పశ్చిమ చాళుక్యుల రాజు అయినటువంటి పులకేశి 2 అనేవాడు ఈ యొక్క రాజ్యంపై, విష్ణుకుండల సామ్రాజ్యంపై దండెత్తి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఓడించి పులకేశి 2 అనేవాడు ఈ విష్ణుకుండల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని వాటి స్థానంలో, అంటే అతని స్థానంలో, ఆ విష్ణుకుండల స్థానంలో ఎవరిని పెట్టారన్నా, దాన్ని పాలించడం కోసము ఆంధ్ర ప్రాంతానికి తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ను పెట్టి పులకేశి 2 తిరిగి మళ్ళీ ఆ పశ్చిమ ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ కుబ్జ విష్ణువర్ధనుడు క్రీస్తు శకము 624లో మనకి ఏమిటినన్నా తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. తూర్పు చాళుక్య సామ్రాజ్యము లేదా వీరే వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వీరిని వేంగి చాళుక్యులను కూడా పిలవడం జరుగుతుంది. ఇలా తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు విష్ణుకుండినుల తర్వాత మన యొక్క ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి రాజవంశము. శాతవాహనుల తర్వాత మనం మాట్లాడవలసినటువంటి ప్రముఖమైనటువంటి రాజవంశం అనేది చాలా పెద్ద టాప్ చాప్టర్ ఈ ఏమిటినా వేంగి చాళుక్యులు. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మాట్లాడదాం. ఓకేనా నాన్న? సో ఈ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం మనం విష్ణుకుండలకు సంబంధించి, వారి కాలంలో పరిపాలన విధం ఏ విధంగా ఉంది, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు ఏంది, భాష మరియు విద్య, అదేవిధంగా వీరి కాలంలో వాస్తు విధానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వీరి కాలంలో తొలిపించినటువంటి గుహలేమిటి, గుహాలయాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసుకున్నాం. సో దీంతో మనకి విష్ణుకుండలు కంప్లీట్ అయింది కాబట్టి చారిత్రక ఆధారాలు ఏంది, చారిత్రక విధానం చూసుకున్నాం వీరి విధానము, అదేవిధంగా వీరి సామాజిక పరిస్థితులు తీసుకున్నాం, వీరి మత పరిస్థితులు చూసుకున్నాం, వీరికి రాజకీయ చరిత్ర చూసుకున్నాం, అదేవిధంగా వీరి కాలంలో ప్రముఖమైనటువంటి కట్టడాలు చూసుకున్నాం. సో దీంతో మనకి విష్ణుకుండలు కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మనము వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యుల గురించి మాట్లాడదాం. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ.